ప్రేమైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి వందనాలను తెలియజేసుకుంటున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? దేవుని పిల్లారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కొత్త సిలబస్ అనుసరించి ఈరోజు ఒక మంచి అంశాన్ని, మన ఆత్మలను దేవుని వైపు బలముగా మళ్లించుకున్నటకు, ఆయనకి నచ్చిన జీవితము గడపడానికి అవసరమైనటువంటి ఒక మంచి విషయాన్ని బైబిల్ నుండి మనం కాసేపు ఆలోచిద్దాము. శీర్షిక, బైబిల్ పాటించిన భూలోక వీరులు లేదా భూలోకమును స్వతంత్రించుకునేది ఎవరు? బైబిల్ పాటించిన భూలోక వీరులు. భూలోక వీరులు అనగానే, వీరులు అనగానే మనకు ఒక అపీరెన్స్, ఒక ఆహార్యం అనేది మన కళ్ళ ముందు కదులుతుంది. అదేమిటంటే, ఒక రాజు, ఒక చక్రవర్తి, ఒక కాంకరర్ అనగా అనేక దేశాలను జయించిన వాడు, అనేక మంది ప్రజలను, అనేక జనాంగములను తన శక్తియుక్తులతో పాదాక్రాంతం చేసుకున్నటువంటి ఒక మహాశక్తివంతుడు మన కళ్ళ ముందు, ఒక యోధుడు కదలాడుతూ ఉంటాడు. ఒక అలెగ్జాండర్ కావచ్చు, లేకపోతే భారతదేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులు అశోకుడు వంటి వారు కావచ్చు, లేకపోతే అక్బర్ కావచ్చు, అలాగే ఔరంగజేబు కావచ్చు. భారతదేశంలో ఇంచుమించు 3/3 భాగాన్ని ఔరంగజేబు పరిపాలించాడు. లేకపోతే ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకోవాలని ప్రయత్నించిన అలెగ్జాండర్ కావచ్చు. వీళ్ళందరూ కూడా భూలోకాన్ని జయించిన వారుగా, లేకపోతే అనేక దేశాల ప్రజలను పరిపాలించిన వీరులుగా మన కంటికి కనపడుతూ ఉంటారు. దేవుని పిల్లలారా, మానవుల రాజ్యాలను జయించి పరిపాలించిన మాత్రము చేత ప్రతి ఒక్కరూ వీరులైపోతారా, గొప్పవాళ్ళైపోతారా? ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఈ రోజుల్లో బాగా చదువుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు, పెద్ద ఉద్యోగం చేస్తున్న వాళ్ళు గొప్పవాళ్ళు, ఏమండి, జిల్లాలను పరిపాలిస్తున్న వాళ్ళు గొప్పవాళ్ళు, రాష్ట్రాలను పాలిస్తున్న వాళ్ళు, దేశాలను ఏలుతున్నటువంటి నాయకులు గొప్పవాళ్ళు అన్నది అందరి అభిప్రాయం, ప్రపంచ ప్రజలందరి అభిప్రాయం. ఒక డొనాల్డ్ ట్రంప్ అంటే ప్రపంచం అంతటికి ఎంతో క్రేజ్, ఎందుకంటే శక్తివంతమైన అభివృద్ధి చెందిన దేశానికి అధ్యక్షుడు, ప్రెసిడెంట్ కాబట్టి. ఇలా వారికి ఉన్నటువంటి విద్యార్హతలను బట్టి, వారికి ఉన్నటువంటి శక్తియుక్తులను బట్టి, లేక వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, వారు పరిపాలిస్తున్నటువంటి దేశాలను బట్టి మనుషులను గొప్పవాళ్ళుగా గుర్తించడము, వాళ్ళను కొనియాడటము మనందరికీ తెలిసినదే, మనం చూస్తున్నదే, ఒక విధంగా చెప్పాలి అంటే మనం చేస్తున్నదే. అయితే వీళ్ళెవరూ కూడా ప్రపంచం అంతటిని ఆక్రమించుకోలేకపోయారు, ప్రపంచం అంతటిని ఆక్రమించుకోలేకపోయారు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైపోయారు. ఉదాహరణకు, బైబిల్లో మనకు 4 ప్రధాన రాజ్యాలు కనిపిస్తాయి. మొదటిది బబులోను సామ్రాజ్యం, రెండవది మాదీయ పారశీక సామ్రాజ్యం, 3వది గ్రీకు సామ్రాజ్యం, 4వది రోమన్ సామ్రాజ్యము. వీళ్ళు ఇంచుమించుగా ప్రపంచాన్ని పరిపాలించారే తప్పించి, ఇంచుమించుగా ప్రపంచంలోని ప్రతి దేశాన్ని ఆక్రమించుకోలేకపోయారు, తమ స్వాధీనంలోకి తెచ్చుకోలేకపోయారు. కాబట్టి గొప్పవాళ్ళుగా పిలువబడిన వాళ్ళందరూ కూడా ప్రపంచ ప్రజలను పరిపాలించలేకపోయారు. మరి వీళ్ళు వీర్లు కాగలరా? ప్రయత్నించారంతే, భూలోకాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారే తప్పించి దానిని మొత్తం స్వాధీనపరుచుకోలేకపోయారు. అయితే ఒక విశేషమైనటువంటి మాట, క్రీస్తు నోట వెలువడడాన్ని మనం చూస్తాం. ఖడ్గాన్ని చేతబట్టిన వాడు తన తెలివితేటలతో, తన రాజకీయ చతురతతో, లేక తన యుద్ధ నైపుణ్యాలతో ప్రపంచం మీద దండయాత్ర చేసిన వాడు ప్రపంచాన్ని ఆక్రమించుకోగలడు అని యేసుక్రీస్తు గారు చెప్పలేదు. కానీ ఒక చిన్న మాటను ఆయన ప్రయోగించి ప్రపంచంలోని కోట్లాది మందిని ఆలోచింపజేశాడు. ఆ మాట చూద్దాం మనం. మత్తయి సువార్త 5:5 సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అంటున్నాడు. సాత్వికులు ధన్యులు అని 2 ప్రధానమైన విషయాలను ఆయన ఈ వచనంలో ఒకే ఒక సెంటెన్స్లో చెప్పారు. అదేమిటంటే, సాత్వికులు, మరియు ఈ సాత్వికులు తమకున్నటువంటి ఈ సాత్వికత్వము వలన భూలోకమును స్వతంత్రించుకుందరు అంటున్నాడు. స్వతంత్రించుకుందరు, స్వతంత్రించుకుందరు. సాత్వికులు అంటే ఎవరు? స్వతంత్రించుకోవడం అంటే ఏమిటి? ఇది మనకు తెలియాలి. సాత్వికము అనే గుణాన్ని కలిగిన వాళ్ళు సాత్వికులు అని మనం చెప్పవచ్చు.
ఈ సాత్వికము అనగా సత్వగుణము వలన కలిగినది అంటారు. సత్వగుణము వలన అనగా మంచి గుణము వలన కలిగినది, లేక సాధుత్వము అంటారు. సాధుత్వము సుశీలము గల అని మనం చెప్పవచ్చు. సాత్వికము అనగా సుశీలము, సాత్వికుడు అనగా సుశీలమైన వాడు అనగా ఉత్తమమైనటువంటి లక్షణములను లేదా గొప్ప క్యారెక్టర్ కలిగిన వాడు, సుశీలములను కలిగిన వాడు అని. అలాగే సాత్వికము అనగా సాధువైన, సాత్వికము అనగా సాధువైన. రాసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా, అందరూ చాలా శ్రద్ధగా రాసుకోవాలి, చాలా శ్రద్ధగా వినాలి. ఓకే, సాధువైన. అలాగే మంచి గుణము అనే అర్థం కూడా వస్తుంది సాత్వికానికి, మంచి గుణము. సత్వగుణము ఇందాక చూసాం కదండి మనం. అలాగే సహృదయము సాత్వికానికి ఉన్నటువంటి మరొక అర్థం ఏమిటంటే సహృదయము. సాత్వికుడు అనగా సహృదయము కలిగిన వాడు. ఉదారుడు అని కూడా అంటారు, ఉదార స్వభావము కలిగిన వారు. సుజనుడు, సుజనుడు, సు ప్లస్ జనుడు, సుజనుడు. ఓకేనండి, అనగా త్వరపడి ఆవేశపడనివాడు అని మనం చెప్పవచ్చు. త్వరగా ఆవేశపడనివాడు, కోపోద్రిక్తుడు కానివాడు, శాంత స్వభావము కలిగిన వాడు. ఓకేనండి, శాంత స్వభావము కలిగిన వాడు. మరి ముఖ్యముగా వినయము కలిగిన వాడు. సాత్వికుడు అనగా వినయము కలిగిన వాడు. సాత్వికము అనగా వినయము. మరొక అద్భుతమైనటువంటి అర్థాన్ని మనం చూస్తే సాత్వికము అనగా మార్ధవము. సాత్వికుడు అనగా మార్ధవము కలిగిన వాడు, మార్ధవ స్వభావాన్ని కలిగిన వాడు. ఎన్ని అర్థాలు ఉన్నాయి చూడండి ఒక పదానికి. ఆయన చాలా సింపుల్గా ఒక మాట అన్నారు, అదేమిటంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అన్నారు. స్వతంత్రించుకుంటారు, ఈ లక్షణాలన్నీ కలిగిన వారట భూలోకమును స్వతంత్రించుకుంటారట. ఏమండి స్వతంత్రించుకోవడం అంటే ఏమిటి? స్వతంత్రించుకోవడం అంటే ఏమిటి? అది కూడా తెలియాలి కదా. మరి స్వతంత్రించుకోవడం అనగా సొంతం చేసుకోవడము, ఒకరి అనుమతి లేకుండానే తనకు తానుగా ఏర్పడడము, దీన్ని స్వతంత్రించుకోవడం అంటారు. ఒకరి అనుమతి లేకుండానే అనగా బలవంతము కాకుండానే, బలవంతము చెయ్యకుండానే వారిని తన వారీగా లేక తనకు తానుగా వారిని ఏర్పాటు చేసుకోవడము అని చెప్పవచ్చు. మరి కాస్త లోతుల్లోనికి వెళితే వారి మనసు దోచుకోవడము అని చెప్పవచ్చు. ఇప్పుడు అర్థమవుతుంది కదండి మీకు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అనే మాట యేసుక్రీస్తు గారి నోట రావడం మనం చూస్తున్నాం. వెరీ గుడ్. సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారా? ఇది మన ప్రశ్న. ఏమండి యేసుక్రీస్తు గారు చెప్పినట్టుగా సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకొనగలరా? అలెగ్జాండర్ ఉన్నాడు, ఎక్కడో గ్రీకు దేశంలో, గ్రీసు దేశం నుంచి మొదలై భారతదేశం వరకు వచ్చేసిన వాడు, అనగా ఒకప్పటి భారతదేశం వరకు వచ్చేసిన వాడు. అతడు సాత్వికుడా లేక కఠినుడా లేక వీరుడా? మనం ఆయన గురించి అసలు ఎలా ఆలోచించాలి? ఏమండి అలెగ్జాండర్ బహు పరాక్రమం కలిగిన వాడు, శక్తియుక్తులు కలిగిన వాడు, యుద్ధ నైపుణ్యాలు కలిగిన వాడు, చతురత కలిగిన వాడు, అంతకు మించి కర్కశమైన హృదయం కలిగిన వాడు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే తన జోలికి రాని రాజ్యాలను, వాటి రాజులను, ప్రజలను కూడా తన పాదాక్రాంతం చేసుకోవడానికి ప్రయత్నించిన వాడు. ఈ క్రమంలో ఎంతోమంది రాజులు వేడుకొని ఉండుంటారు, ఎందుకు వచ్చిన గొడవ ఇది, మీ పరిపాలన మీరు చూసుకోండి, మా రాజ్యం సంగతి మేము చూసుకుంటాం, ఎందుకు మధ్యలో అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ప్రజలను ఇబ్బంది పెట్టడం అని ప్రశ్నించిన వాళ్ళు ఉండి ఉంటారు తప్పనిసరిగా. అయితే అతడు ఏం ఆలోచించలేదు, ప్రపంచానికి చక్రవర్తి కావాలనుకున్నాడు, దాని కొరకు ఎన్ని తలలైనా సరే తెగాలి అనుకున్నాడు, రక్తం ఏరులై ప్రవహించినా పర్వాలేదు తాను అనుకున్నది మాత్రం సాధించాలనుకున్నాడు. అంటే అతని స్వభావం ఎంత కఠినమైనదో ఇక్కడ మీరు ఆలోచించాలి. అలాగే హిట్లర్ గురించి మనకు తెలుసు, ప్రపంచాన్ని పరిపాలించాలనుకున్నాడు, అనేక దేశాలను తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నాడు, నియంతగా మారాడు,
తన ప్రసంగాలతో, ఉద్రేకపూరితమైనటువంటి ఉపన్యాసాలతో ప్రజలను రెచ్చగొట్టాడు, అనేకులను సైనికులుగా తీర్చిదిద్దాడు, ఇతర దేశాల మీద దురాక్రమణలు చేసేటట్టుగా ప్రేరేపించాడు తన మాటలతో. అయితే అటు అలెగ్జాండర్ కానీ ఇటు హిట్లర్ కానీ వీళ్ళిద్దరూ తాము అనుకున్నది మాత్రం సాధించలేకపోయారు. ఇంత సైనిక బలము, ఇంత బుద్ధి బలము, యుద్ధ నైపుణ్యాలు కలిగిన వీళ్ళే ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోలేనప్పుడు, భూలోకం అంతటిని కూడా తమ హస్తగతం చేసుకోలేకపోయినప్పుడు ఏమండి సాత్వికులట? సాత్వికులట ఏం చేస్తారట? భూలోకమును స్వతంత్రించుకుంటారట. ఏమండి సాత్వికంతో ఒక ఇంటిని ఆక్రమించుకోగలమా అండి? స్వతంత్రించుకోగలమా? ఒక ఇంటిని మనం స్వతంత్రించుకోగలమా సాత్వికముతో? సాత్వికముతో మన ఇంటి పక్కన ఉన్నటువంటి ఇంటిని మనం స్వతంత్రించుకోగలమా సాత్విక గుణముతో? ఈ రోజున భూ కబ్జాలు అనేవి జరుగుతుంటాయి, మనకు తెలుసు. విలువైన ఇండ్ల స్థలాలను లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ను ఆక్రమించుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఏమండి కబ్జాదారులు అని మనం వింటూ ఉంటాం. వాళ్ళు ఎంత కఠినులు కాకపోతే, ఎంత దుర్మార్గంగా వ్యవహరించకపోతే, ఒకడు కష్టపడి సంపాదించుకున్నటువంటి కష్టార్జితాన్ని, వాడి ప్రాపర్టీని, వాడి ఆస్తిని వీళ్ళు బలవంతంగా లాక్కుంటారు చెప్పండి. ఎందరినో కొట్టి తిట్టి బెదిరించి అవసరమైతే వారి అవయవాలను తొలగించి కాళ్ళు చేతులు తిప్పేసి, అంతకీ కాదంటే వారిని భయపెట్టడానికి చంపి, చంపైనా సరే వారికి ఉన్నటువంటి ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, దానిని స్వతంత్రించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనగా ఒకరి అనుమతి లేకుండానే, ఒకరి అనుమతి లేకుండానే తనకు తానుగా దానిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయటం, అదే స్వతంత్రించుకోవడము అనే అర్థంలో మనం చూసాం. మరి కఠినంగా లేకపోతే మనమేమీ స్వతంత్రించుకోలేము, స్వాధీనపరుచుకోలేము అనే సంగతి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు ఏమండి సాత్వికుడు భూలోకాన్ని అసలు ఎలా స్వతంత్రించుకుంటాడండి? ఇది జరిగే పనేనా? సాత్వికుడైన వాడు ఒకడు ఒక దేశాన్ని పరిపాలించినట్టుగా మీరు చూపించండి. సాత్వికుడైన వాడు ఒక దేశాన్ని పరిపాలించినట్టు రాజులు బహు కఠినంగా ఉంటారు మనకు తెలుసు. మరి అసలు ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తు గారు ఈ మాట మాట్లాడారు? పైగా సాత్వికత అంటే ఎలా ఉంటుంది? ఏమండి సాత్వికత అంటే ఎలా ఉంటుంది? స్వతంత్రించుకోవాలనుకున్నవాడు ఎలా ప్రవర్తిస్తాడు? ఇప్పుడు చైనా భారతదేశాన్ని ఆక్రమించుకోవాలి, ఈశాన్య ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి, అదంతా మాది అని ప్రయత్నిస్తుందండి. కాశ్మీర్ భూభాగాన్ని ఏమైనా సరే హస్తగతం చేసుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తుందండి. వాళ్ళు ఎలా ప్రయత్నిస్తున్నారు? ఎలా ప్రయత్నిస్తున్నారు? ఒక మాట చూద్దాం, యేసుక్రీస్తు గారు చెప్పినటువంటి మాట 5వ అధ్యాయంలోనే 38వ వచనం. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెబుతున్నది ఏమిటంటే, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పము. ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళు. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖమును త్రిప్పుకొనవద్దు. ఏమంటే కుడి చెంప మీద కొట్టిన వాడికట ఎడం చెంప చూపించాలట. ఇది మన జీవితంలో మనం పాటించగలమా అండి? అసలు మన వల్ల అయ్యేదేనా? సాధ్యం అవుతుందండి? ఏంటి కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించటమా? ఎవడన్నా పొరపాటున ఒక మాట అంటే వాడిని 100 మాటలు అనేంత వరకు మనకు మనిషి అంత ఉండదు. మొత్తానికి వాడిని ఏదో ఒకటి అంటే తప్ప మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అక్కడి నుంచి కదిలి రాలేము, వాడిని వదిలేయలేము. అలాగా వాడిని వదిలేయలేము, వాడిని వదిలేయలేము. బాగా ఆలోచించండి. మరి కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమనే నీతి సూత్రాన్ని యేసుక్రీస్తు గారు చెప్పారు కదా. అలెగ్జాండర్ ఇలాగే ఉన్నాడా? హిట్లర్ ఇలాగే వ్యవహరించాడా? మరి వాళ్ళ భూలోకాన్ని మొత్తం అంతటినీ కాకపోయినా కనీసం కొంతైనా స్వతంత్రించుకున్నారు కదా. ఈ పద్ధతిలో వెళ్ళి ఉంటే ఏమంటే అసలు అలెగ్జాండర్ కనుక లేక హిట్లర్ కానీ ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించే టైప్ అండి. అన్యాయంగా తమ పొరుగు రాజ్యాలని కబళించేసిన వాడు హిట్లర్, చంపి చంపి కొడితే మరొక చెంప చూపించటం కాదు. మరి అసలు ఇది సాధ్యమయ్యేదేనా?
ఇటువంటివి చేసి భూలోకాన్ని స్వతంత్రించుకోగలరా ఎవరైనా? దేవుని బిడ్డలారా, ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి అంశము. ఎందుకు ఇంత ప్రత్యేకంగా సాత్వికము అనే విషయాన్ని యేసుక్రీస్తు గారు మాట్లాడారు? పైగా దాని ఫలము, దాని ఫలితం ఎలా ఉంటుందో చెబుతున్నాడు. ఏకంగా భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు ఇటువంటి వాళ్ళు అంటున్నాడు. మరి ఇంతకీ యేసుక్రీస్తు గారు ఎవరు? ఆయనకి ఎటువంటి మనస్తత్వం ఉంది? ఆయనకి ఎటువంటి స్వభావం ఉంది అని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 11:29 చూద్దాం. నేను సాత్వికుడను అన్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. దీనత్వము అనే పాఠాన్ని మనం సెమినార్కు ముందు క్రైస్ట్ చర్చ్కు వైట్లో ఆదివారం రోజున ఆలోచించాం. ఆ దీనత్వమే ఈ పాఠంగా ఇంచుమించుగా మనకు కనబడుతుంది. వెరీ గుడ్. నేను సాత్వికుడను, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను అంటున్నాడు. వెరీ గుడ్. సాత్వికత్వము అంటే ఏమిటో మనం చూసాం. సాత్వికము అంటే ఏమిటో, సాధుత్వము, సుశీలము గల, సాధువైన లేక వినయము కలిగిన, మార్ధవము కలిగిన సుజనుడు అని మనం చెప్పవచ్చు, లేక ఉదారుడు అని మనం చూసాం. యేసుక్రీస్తు గారు సాత్వికుడు, వినయము కలిగిన వాడు, తన బ్రతుకులో వినయం ఉన్నవాడు. భూలోకాన్ని ఆక్రమించుకున్నాడా? స్వతంత్రించుకున్నాడా? ఈ రోజుకి కూడా క్రీస్తును వ్యతిరేకిస్తున్న వాళ్ళని మనం చూస్తున్నాం. ఒకవేళ క్రీస్తు ఈ లోకపు వీరుల వలె లేకపోతే ఈ లోకపు నియంతల వలె ఒక ఖడ్గాన్ని చేత పట్టుకున్నవాడు, లేకపోతే బలాత్కారాన్ని నమ్ముకున్నవాడు, ఆక్రమణలను నమ్ముకున్నవాడు కనుక అయ్యుండి ఉంటే, ఒకవేళ క్రీస్తు భూలోకాన్ని స్వతంత్రించుకుని ఉండేవాడేమో, స్వతంత్రించుకున్నాడేమో. కానీ ఇక్కడ ఆయన చెబుతున్నది నేను సాత్వికుడను అన్నాడు. మరి సాత్వికుడు భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడా లేదా? ఎందుకంటే యేసుక్రీస్తు గారు సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని మాట్లాడుతూ, మీరు కూడా సాత్వికులు వలె ఉండడానికి ప్రయత్నించండి, మీరు కూడా సాత్వికులు కావాలి అన్నట్టుగానే ఆయన చెప్పారు. అంటే చుట్టూ ఉన్న సమాజానికి బోధిస్తున్నాడు ఆయన ఆ మాటలను, వారి ద్వారా మనకు కూడా తెలియపరుస్తున్నాడు. అనగా మనము కూడా సాత్వికులము కావాలి అన్నది ఆయన అభిలాష. యేసుక్రీస్తు గారు పలికిన మాట ఆయన సొంత మాట కాదు అనే సంగతి మనకు తెలుసు. తండ్రి అయిన దేవుడు ఈ మాటను యేసుక్రీస్తు గారికి చెప్పి తన బిడ్డలకు నేర్పించమని పంపించాడు అని మనం గ్రహించాం చాలా పాఠ్యాంశాలు, చాలా వచనాల ద్వారా. వెరీ గుడ్. సాత్వికముగా ఉండాలి అనే మాట యేసుక్రీస్తు గారిది కానప్పుడు ఆ తలంపు దేవునిది, ఆ తలంపు దేవుడివి. అంటే మానవులలో లేని ఈ లక్షణం మానవులలో పాదుకొల్పడానికి యేసుక్రీస్తు గారు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అయితే వాస్తవానికి ఈ లక్షణము, ఈ స్వభావము, ఈ సాధుగుణము, సాధుత్వము ఇదంతా ఎవరిదంటే సాక్షాత్తు తండ్రి అయిన దేవునిదే, తండ్రి అయిన దేవునిది. ఆ గొప్పదైనటువంటి గుణాన్ని తన బిడ్డలలో చూడాలి అని దేవుడు ఆశపడ్డాడు. అందుకే మీరు సాత్వికులై బ్రతకండి, భూలోకాన్ని స్వతంత్రించుకొనగలరు అనే ఒక హామీని తండ్రి అయిన దేవుని తరపున యేసుక్రీస్తు గారు ఇస్తున్నారు. నిజంగా స్వతంత్రించుకోగలవా? ఇది జరిగే పనేనా? నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను అని యేసుక్రీస్తు గారు అన్నారు. ఇంకా ఎవరైనా సాత్వికులు మనకు బైబిల్లో కనిపిస్తారా? వారు భూలోకాన్ని స్వతంత్రించుకున్నారా? వారి జీవన విధానము ఎలా ఉన్నది అన్నది మనం ఆలోచించి నేర్చుకుని పాటించవలసిన అవసరం ఉన్నది. కారణం మనము క్రైస్తవులము. క్రైస్తవుడు అనగానే ఈ లోకంతో కలిసిపోయిన వాడు కాడు, కానీ తన మాటలోనూ, తన ప్రవర్తనలోనూ, తన బ్రతుకులోనూ ఈ లోకమునకు ప్రత్యేకంగా ఉన్నవాడు, లేక శరీర ఆశలు, నేత్రాశలు, జీవపు డంబాలతో నిండి ఉన్నటువంటి ఈ ప్రపంచమునకు వేరుగా ఉన్నవాడు, వాటికి వ్యతిరేకంగా ఉన్నవాడు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితానికి, ఆత్మీయ జీవితానికి అత్యంత బలాన్ని చేకూర్చి దేవునికి దగ్గర చేసే, భూలోకమును స్వతంత్రించుకొనగలిగే అవకాశం ఉండేటటువంటి ఈ దివ్య లక్షణం యొక్క మూలాలను, పుట్టుపూర్వోత్తరాలను, వాటి ప్రకారం బ్రతికిన మనుషులను మనం కొంతమేర పరిశీలించి పాఠంలోని మిగిలిన భాగాన్ని ఆలోచిద్దాం. మనం ఒక మంచి మాట మనకు కనపడుతుంది, సంఖ్యాకాండము 12:3 మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు. మోషే
భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు. ఏమండి మోషే సాత్వికుడా అండి? మోషే సాత్వికుడా అండి? మోషే ఎటువంటి వాడు మనకు తెలియదా అండి? మోషే ఏం చేశాడండి అసలు? మోషే సాత్వికుడా. నిర్గమకాండము 2:11. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యుద్ధకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనుల్లో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వారిని కప్పిపెట్టెను. ఏం చేశాడండి మోషే? మోషే ఏం చేశాడు? ఒక ఐగుప్తీయుని చంపేశాడు. చంపేసిన వాడు సాత్వికుడు ఏమిటండి? ఎంత కోపిష్టి కాకపోతే చంపుతాడు ఆలోచించండి. ఎంత ఉద్రేక స్వభావం కలిగిన వాడు కాకపోతే చంపుతాడు ఆలోచించండి. ఎంత తొందరపాటు స్వభావం కలిగిన వాడు కాకపోతే చంపేస్తాడు వెనక ముందు ఆలోచించకుండా? ఏమంటే కరెక్టే కదా. మరి అటువంటి మోషేను పట్టుకుని ఏకంగా దేవుడు ఏమని రాయించాడు? భూమి మీద ఉన్న వారు అందరిలో మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు. తప్పు చేసి అది కూడా అటువంటి ఇటువంటి తప్పు కాదు, ఏకంగా కోపోద్రిక్తుడై ఒక ఐగుప్తీని చంపేసి ఆ దేశం నుండి పరారైపోయినటువంటి మోషే సాత్వికుడయ్యాడా? ఎలా అయ్యాడు? సాత్వికుడు అయ్యాడండి. ప్రారంభంలో మోషే సాత్వికుడు కాకపోవచ్చు, బాగా గమనించండి, కానీ తదనంతర కాలంలో ఆ లక్షణాన్ని మోషే సొంతం చేసుకున్నాడు. తన సాధనలోనికి, అభ్యాసంలోనికి తీసుకువచ్చి ఒక కఠినమైన మనస్తత్వము, చంపేంత కోపపడేటటువంటి భయంకరమైన స్వభావం కలిగినటువంటి మోషే మిక్కిలి సాత్వికుడుగా మారిపోయాడు. దానికి అతనికి పట్టిన టైం ఇంచుమించు 40 ఏళ్ళండి. 40 ఏళ్ళు పట్టింది. కావండి 40 ఏళ్లలో మోషే వివాహం చేసుకుని బిడ్డలను కని తాను చేసిన పనిని అంతటినీ ఆలోచించుకున్నాడు. తన ప్రవర్తన అంతటినీ ఆలోచించుకున్నాడు, అవగాహన తెచ్చుకున్నాడు. అంతా కూడా ఏం చేశాను, నేను ఎలా ప్రవర్తించాను, ఇది ఎంతవరకు సమంజసం, వీటన్నిటినీ కూడా అతడు ఆలోచించుకుని తన పద్ధతిని మార్చుకుని మిక్కిలి సాత్వికుడుగా మారిపోయాడు. అటువంటి ఒక గొప్ప వ్యక్తి అవసరం దేవుడికి. ఆలోచించండి, ఏ ఎందుకు సాత్వికులుగా మారాలి? సాత్వికులు భూలోకమును ఎలా స్వతంత్రించుకుంటారు? మోషే జీవితమే ఒక ఉదాహరణ. మోషే నడిపించినటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగమే ఒక ఉదాహరణ అండి, ఎలా సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మోషేకు ప్రత్యేకించి దేవుడు ఆ పనప్ప చెప్పడానికి గల కారణం ఏమిటో తెలుసా అండి? అతనిలో ఉన్నటువంటి ఈ విశేష లక్షణము అదే సాత్వికము, దానినే దీనత్వము అని కూడా వ్రాయించాడు దేవుడు. ఈ సాత్విక గుణము వలన మోషే ఎంతటి కోపాన్నైనా సరే అణుచుకొనగలిగే, ఎంతటి విసుగునైనా సరే కంట్రోల్ చేసుకోగలిగే, ఓపిక పట్టగలిగే, ఎవరినైనా సరే క్షమించగలిగే, క్షమించమని దేవుణ్ణి అడగగలిగే ఒక గొప్ప మనస్సును సొంతం చేసుకున్నాడు. అందుకే లక్షలాది ఇశ్రాయేలుల ప్రజలను ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు, 40 ఏండ్ల పాటు నడిపించగలిగే ఓపికను అతడు సాధించాడు అంటే అతడు ఎంతటి సాత్వికుడు మీరు ఒకసారి ఆలోచించాలి. దేవుని పిల్లలారు, ఇశ్రాయేలీయులు బహు కఠినమైన వాళ్ళు అనే సంగతి మనకు తెలుసు. అటువంటి మనుషులను ఐగుప్తు దేశం నుండి విడిపించి తీసుకురావడం అంటే అది చిన్న విషయం కాదండి. వాళ్ళు మాట వినే రకాలు కాదు, వాళ్ళు లోబడే రకాలు కాదు, వాళ్ళు విసిగిస్తారు, వాళ్ళు కోపం పుట్టిస్తారు. దానిని అంతటినీ కూడా భరించేవాడు, సహించేవాడు, ఓపిక పట్టేవాడు అయి ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకునేవాడు కాకూడదు. మనకి ఏదన్నా ఒక 10 మంది మీద ఒక పనాప చెప్పారనుకోండి, 10 మంది 10 రకాలుగా ఉంటారు. 10 మంది ఉన్న చోట అందరి అభిప్రాయాలు, అందరి ఆలోచనలు ఒకే విధంగా ఉండవు. ఒకడు మంచివాడు ఉంటాడు, ఒకడు చెడ్డవాడు ఉంటాడు, ఒకడు శాంత వర్తనుడు ఉంటాడు, మరొకడు అహంకారి ఉంటాడు, గర్విష్ఠ ఉంటాడు. అంతమందిని ఒకే తాటి మీదకు నడిపించడం అంటే చిన్న విషయం కాదు. దాంతో సహనం కోల్పోయి అప్పగించిన బాధ్యతల నుండి తప్పుకుంటూ ఉంటారు మనకు తెలుసు. సహనం కోల్పోవడం కారణం వారి ప్రవర్తనలు, ఎదుటి వారి ప్రవర్తనలు. 40 ఏళ్ల పాటు ఒక జనాంగం, జనాంగం అనగా ఇంచుమించు 20 లక్షల మంది వేసుకోండి, కాల్బలం పురుషులే 6 లక్షల మంది ఉంటే ఇక పిల్లలు, స్త్రీలు, వృద్ధులు వీళ్ళందరూ ఎంతమంది ఉంటారో ఇంచుమించు 20 లక్షలు వేసుకోవచ్చు మనం. 20 లక్షల మంది
20 లక్షల మందిని నడిపించుకు తీసుకువెళ్ళటం వంటి చిన్న విషయం కాదండి. అది కత్తి మీద సాము. దాన్ని ఎవడు జరిగించగలడు? ఎవడు పడితే వాడు జరిగించలేడు. ఆ పనిని నెరవేర్చడానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉన్నవాడు కావాలి. ఆ ప్రత్యేక లక్షణమే సాత్వికము అంటున్నాడు. సాత్వికము, సాత్వికము, సాత్వికము. మోషేను కూడా చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు విసిగించారండి, మనకు తెలుసు. ఎంతలో విసిగించారంటేనండి, సాత్వికుడైన మోషే కూడా కోపోద్రిక్తుడైపోయాడు రెండు సందర్భాలలో. అంతగా విసిగించారు. కానీ ఎక్కడ అదుపు తప్పిపోకుండా వారిని అందరినీ కడుపులో పెట్టుకుని చాలా జాగ్రత్తగా కాపాడుతూనే తీసుకువచ్చాడు మోషే. సంఖ్యాకాండం 11వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 4వ వచనం, వారి మధ్యనున్న మిశ్రిత జనము, అనగా ఈ యూదులు, యూదుల మధ్యలో ఉన్నటువంటి మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, ఇప్పుడు మా ప్రాణం సమస్యలను ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనసాగిరి. ఏమండి అప్పుడు ఏం చేశారట వీళ్ళు? 10వ వచనం, జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునద్ద వారు ఏడవగా మోషే వినను. ఏడిచారటండి. దేని కొరకు? కూరగాయల కొరకు, ఆకుకూరల కొరకు, మాంసాల కొరకు. ఏడుపులే ఏకంగా. ఏడిచేటప్పటికి మోషే విన్నాడట. మోషే వినేటప్పటికీ యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వాళ్ళు అలా ఏడవటం మోషే దృష్టికి చాలా చెడ్డదిగా కనిపించింది. చాలా చెడ్డదిగా కనిపించింది. ఎందుకు చెడ్డదిగా కనిపించింది? వాళ్ళు తిండి లేక ఏడుస్తున్నారు సరే, కానీ వాళ్ళు అలా ఏడవటం వల్ల మనిషి అయినటువంటి మోషేకే అంత కోపం వస్తే, లేకపోతే బాధ కలిగితే ఇక దేవుడి పరిస్థితి ఎలా ఉంటుందండి? ఇక కొంచెం ఓపిక పట్టలేరా? 4 రోజులు ఓర్చుకోలేరా? ఒక పూట తినకపోతే చచ్చిపోతారా? అంటే మీరు అడగందే నేను పెట్టనా? మీకు ఆకలిస్తుందో లేదో నాకు తెలియదా? అమ్మా అన్నం పెట్టు, అమ్మ అన్నం పెట్టు, అమ్మ అన్నం పెట్టు, అమ్మ అన్నం పెట్టు అని పిల్లలు విసిగించి వేసారించి గొళ్ళు మన ఏడి చేస్తున్నారు అనుకోండి, తల్లికి ఎలా ఉంటుందండి? తల్లికి ఎలా ఉంటుందండి? ఎరా ఇప్పుడే కదరా తిన్నారు, తిండికి కరువాసిపోయినట్టు అలా ఏడుస్తారేంట్రా దరిద్రులారా? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? నేను మీకు తిండి పెట్టలేదు అనుకుంటారు కదరా అంటారు. అంతే కదండి. ఇప్పుడు జనాలు తినడానికి ఏడుస్తారంటే దాని అర్థం ఏమిటి? దేవుడు తీసుకెళ్ళిన దేవుడు తిండి పెట్టట్లేదని అర్థం కదండి. మరి తీసుకెళ్తున్న దేవుడికి కోపం రాదా? వచ్చింది. దేవుడికి ఎప్పుడైతే కోపం వచ్చిందో పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయనే సంగతి మోషేకు తెలుసు. మోషేకు తెలుసు. కాబట్టి మోషే జరగబోయే పరిణామాలన్నింటినీ ఊహించి వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండని బాలేదు. వీళ్ళు ఎలా ఉండడం వల్ల వీళ్ళ జీవితాలకే నష్టమని ఆలోచించిన మోషే ఏం మాట్లాడుతున్నాడు చూడండి. కాగా మోషే యెహోవాతో ఇట్లనడు, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియ్యక ఈ జనులందరి భారమును నా మీద పెట్టావేంటి? ఎవరండి? మోషే మాట్లాడుతున్నాడండి. మోషే ఫరో ఎదురుగా వీళ్ళు నిలబడినవాడు, ఫరోని ఎదిరించినవాడు, ఏమండి అనేక సూచక్రియలు చేసినవాడు, ఎంతో కాలం ఓపిక పట్టినవాడు మోషే. ఫరో ప్రజలను విడిచిపెట్టేంత వరకు ఎన్నో సూచక్రియలు చేయడానికి దేవుని ఏర్పాటు చేయబడి ఓపిక సహనము కలిగి నిరీక్షించిన మోషే ఈ సంఘటనకు వచ్చేటప్పటికి చాలా వింతగానూ విచిత్రంగానూ మాట్లాడుతున్నట్టు మనకు కనబడుతుంది. ఏమంటున్నాడు? నీవేళ నీ సేవకును బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనములందరి భారము నా మీద పెట్టనేలా, నేనే ఈ సర్వజనమును గర్భాన ధరించానా? ఏమిటి వీళ్ళందరికీ నేనేమన్నా తండ్రినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకుని పొమ్మని నువ్వు నాతో చెబుతున్నావేమిటి? ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకు ఎక్కడిది? వారు నన్ను చూచి ఏడుచుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వల్ల కాదు అన్నాడండి. ఎవరు? మిక్కిలి సాత్వికుడైన మోషే నోట ఇటువంటి మాటల అంటే వారి పరిస్థితిని చూచి మోషే చలించిపోయాడండి.
పిల్లలు చూడు ఎలా ఏడుస్తున్నారు, వాళ్ళ ఏడుపు నేను చూడలేకపోతున్నాను, మాంసం కోసం వాళ్ళు యాడ్ అవటం. ఏమంటాడండి, వారు నన్ను చూచి ఏడుచుచు పాలిచ్చు పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు, నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నువ్వు నాతో చెబుతున్నావు. వాళ్ళని ఏమన్నా నేను కన్నానా ఏమిటి? నేను భరింపలేను, అది నేను భరింపలేని భారము. నీవు నాకు ఇట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపేయి అనడండి. ఒక్కటే మాట, నన్ను చంపేసేయి. ఆలోచించండి, ఇక్కడ మోషే ఎలాగ ప్రవర్తిస్తున్నాడు మీరు ఆలోచించండి. చాలా బాధ కలిగింది, తట్టుకోలేకపోయాడు మోషే. తట్టుకోలేని వాడు చెయ్యి నాకు దీకరమని నేను వెళ్ళిపోతున్నాను అని వదిలేసి వెళ్ళిపోలేదండి. దేవుడు అప్పగించిన బాధ్యతను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. మనమైతే ఏం చేస్తాం, నా వల్ల కాదు దాళం చేతులు అక్కడ ఇసిరేసి ఆ పేపర్లను అక్కడ పడేసి మొహం మీద నీ చావు నువ్వు చావు అని వెళ్ళిపోతాం మనమైతే. కానీ ఇక్కడ మోషే ఏమంటున్నాడు, ఒంటిగా మోయట నా వలన కాదు, నేను ఒక్కడనే దీన్ని జరిగించలేకపోతున్నాను. ఒకవేళ నేను ఒంటిగానే కనుక దీన్ని అంతటినీ తీసుకెళ్లాలని నువ్వు అనుకుంటే నన్ను చంపే రాదా, ఎందుకు వచ్చిన గొడవ అని దేవుడితో మాట్లాడాడు. అంటే బాగా గమనించండి, వాళ్ళ తరపును మాట్లాడుతూ దేవునికి వారి పరిస్థితిని వివరించడానికి మోషే శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. గమనించండి, దేవుడు తనకిచ్చిన పని నుండి ఎస్కేప్ కావట్లేదండి, తప్పించుకోవట్లేదు. వాళ్లతో ఉంటూనే వారి ఆకలిని తీర్చే ప్రయత్నం చేస్తూ దేవునికి వారి స్థితిగతులను విన్నవిస్తున్నాడు, చాలా ఉపాయముగా, చాలా తెలివిగా. గమనించండి, అంటే వారి ప్రవర్తన సాత్వికుడైన మోషేలో కూడా ఒకంత అసహనమును, మరియు వారి పరిస్థితికి ఏదో ఒకటి చెయ్యాలి, దేవుడు వాళ్ళ మీద కోప పడిపోకుండా దేవుడిని ఆలోచింప చెయ్యాలి అనే ఒక తపన మనకు కనపడుతుంది రెండు విధాలుగా. గమనించండి, సాత్వికత్వం అంటే ఏమిటి? సాత్వికుడైన వాడు ఎలా ఉంటాడు? సాత్వికుడైన వాడు ఎదటి వాడు గురించి ఆలోచిస్తాడు, దేవుని తరపున నిలబడతాడు. సాత్వికుడైన వాడు ఎదటి వారి గురించి ఆలోచిస్తాడు, వాళ్ళను తోలనాడడానికి ప్రయత్నించడు, వాళ్ళను తిరస్కరించడానికి ప్రయత్నించడు. కాబట్టి ఈ సందర్భంలో మోషే తన గుండెల్లోని బాధను దేవునికి తెలియచెబుతూ వాళ్ళ గురించి, వారి పరిస్థితి గురించి దేవుడిని ఆలోచింపచేయటానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఏమండి, అలాగే 12వ అధ్యాయము 1వ వచనంలో మరొక సందర్భం, మోషే సాత్వికతను కనబరిచే ఒక సందర్భం మనకి ఇక్కడ అర్థమవుతుంది. 11వ అధ్యాయంలో మోషే సాత్వికత మనకు కనపడింది, 12వ అధ్యాయంలో కూడా అతడి సాత్వికత అంటే ఎలా ఉంటుందో, ఎలా భూలోకమును స్వతంత్రించుకుంటారో ఇటువంటి వాళ్ళు అన్నది మనం చూడగలం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లు చేసుకుని ఉండదు కనుక అతడు పెండ్లు చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకునగా యెహోవా ఆ మాటలు వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, కాబట్టి యెహోవా మీ ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాట వినండి, మీలో ప్రవక్తయుడిని ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటువంటి వాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేల భయపడలేదు. ఇక్కడ బాగా గమనించండి, ఏమంటే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడండి మధ్యలో? దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? పెళ్లి చేసుకున్నది మోషే, అక్కకు చెప్పలేదు, అక్క పర్మిషన్ తీసుకోలేదు, లేదా అహరోనికి చెప్పలేదు. ఏమండి, వాళ్ళిద్దరికీ కోపం వచ్చింది, వాళ్ళిద్దరూ నాట మాట అనేశారు. మాట వదిలేస్తాం కదండి, ముందు మనం వెనక ముందు ఆలోచించాం, మనకు 100 ఉంది కదండి, 4 ఉంది కదా అని పేలిపోవటమే, పేలేశారు వాళ్ళు. పోనీ వాళ్ళు పేలారు కదా, నేను తిరగబడి ఏమన్నా మాట్లాడా? మాట్లాడలేదండి. మోషే ఎదిరించి మాట్లాడలేదు వాళ్ళను. బాగా గమనించండి ఇక్కడ, సాత్వికత అంటే ఏమిటి? సహించడము, ఓపిక పట్టడము, అప్పటికప్పుడు క్షమించేయడము,
దానిని పెద్దది చేయకుండా విడిచిపెట్టేయటము, ఈ గుణాలన్నీ కూడా కలిగి ఉండటమే సాత్వికత. ఏమండి ఇక్కడ మోషే ఏం మాట్లాడలేదు, కానీ ఎవరు మాట్లాడేశారో తెలుసా అండి? ఎవరు వచ్చేసారో చూసారా మధ్యలోకి? దేవుడు వచ్చేసాడు అండి. దేవుడు వచ్చేసి మోషేను వెనకేసుకొచ్చేస్తున్నాడు. బాగా గమనించండి, మోషేను వెనకేసుకొస్తున్నాడు. సొంత వాళ్ళిద్దరూ మోషేను వ్యతిరేకించారు, కానీ దేవుడు మాత్రం మోషేను వెనకేసుకొస్తూ ఏమన్నారా మీరు? ఏమన్నారు నా మోషేను గురించి మీరు ఏమన్నారు? అంటే నోట్లో నాలుక లేనివాడనే కదా, అంతే కదా, నోట్లో నాలుక లేనివాడు మెత్తనివాడనే కదా మీరు నోటుకు వచ్చినట్టు పేటరేగిపోతున్నారు. మీరు ఎంత మాట్లాడినా ఏమీ అనడనే కదా, ఏమీ అనడనే కదా, నోరు మూసుకుని ఊరుకుంటాడనే కదా. ఏంటి మీకు అంత గర్వంగా ఉందా నా మోషే గురించి మీరు మాట్లాడడానికి? కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరు ఎందుకు భయపడలేదు? అంటే వెనక నేను లేననుకుంటున్నారా అన్నాడు. ఒకటే మాట, వెనక నేను లేననుకుంటున్నారా? మీరేలా భయపడలేదనేను? యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను, మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనపడెను. బాగా పేలిపోయిందనమాట అండి. ఆడోళ్ళు బాగా పేలిపోతుంటారు కదా కొందరు, నోటికి అడ్డు అదుపు ఉండదు, ఇంకా నోరుంది కదా అని వాగేయటమేక పేలిపోయేటప్పటికి ఏమైంది? వేశాడు, ఒక్క వేటు వేశాడు. అహరోను చూశాడు, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపలమైన మేము చేసిన ఈ పాపములను మా మీద మాపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగ మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకమని మోషే చెప్పగా, ఈవిడ ఎందుకు మాట్లాడలేదు? అతను మాట్లాడుతున్నాడు. ఏమండి ఎవరు మాట్లాడలేదు? మిరియం మాట్లాడలేదు. షాక్ అయిపోయింది, షాక్ అయిపోయింది. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగ మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా అహరోను మాట్లాడుతున్నాడు, మోషేని బ్రతిమలాడుకుంటున్నాడు. అప్పుడు మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. ఏమండి మనం అయితే ఏం చేస్తామండి? చూసావా, అది మాట్లాడకూడదు, అందుకే పేట్రేగిపోకూడదు. అందుకే ఇప్పుడైందా? ఇప్పుడు బాగా తీరిందా నీకు? ఇప్పుడు సంతోషమా నీకు? ఎన్నెన్ని మాటలు అన్నావే అన్నాను నువ్వు, అక్కవని ఊరుకున్నాను కానీ నేను, లేకపోతే అప్పుడే నేను నరికేద్దు అంటా మనం అయితే. కానీ మోషే ఏమి మాట్లాడకుండా మళ్ళీ మోషేయ దేవునికి ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల, సిగ్గు కదండి, ఎంత సిగ్గున తండ్రి ఉమ్మేశాడండి, ఎంత సిగ్గుమాలిన పని చేయకపోతే తండ్రి ఉమ్మేస్తాడు అసలు. ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాళెము వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలను, తరువాత ఆమెను చేర్చుకోండి అన్నాడు. ఏమండి అనగా కీడు చేసిన వాళ్లకు కూడా మేలు చేయగలిగే గొప్ప గుణమే సాత్వికము. సాత్వికము అటువంటి సాత్వికుడు మోషే. ఏమండి మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని స్వతంత్రించుకున్నాడు. దేంతో స్వతంత్రించుకున్నాడు? కత్తి చేతబట్టి కాదు, లేకపోతే రాజకీయాలు చేసి కాదు. దేంతోనో తెలుసా? తన సాత్వికముతో, తన మంచి ప్రవర్తనతో, తన మంచి నడవడికతో, వినయముతో, విధేయతతో ఇశ్రాయేలు ప్రజల మనస్సును గెలుచుకున్నాడండి మోషే. అది సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుందరు అంటే, కత్తి పట్టుకుని యుద్ధాలు చేసేసి మొత్తం దేశాలన్నింటినీ ఆక్రమించేసుకుని అక్కడక్కడ ఆయా రాజులను వాళ్ళ వాళ్ళ తరపున మనుషులను ఉంచడం, అది కాదండి. అది భూలోకం స్వతంత్రించుకోవడం కాదు, భూభాగాన్ని ఆక్రమించుకోవడం కాదు. స్వతంత్రించుకోవడం అంటే ఆ భూభాగంలో నివసిస్తున్న మనుషుల మనస్సులను స్వతంత్రించుకోవడము. మాటలతో, చేతలతో, ప్రవర్తనతో, నడవడికతో, సాత్వికముతో, వినయముతో, మార్ధవముతో, ఎన్ని చెప్పాడు, వీటన్నిటితో, వీటన్నిటితో ప్రజల హృదయాలను గెలుచుకోవడము స్వతంత్రించుకోవడం అంటే. సాత్వికతకు అంత విలువ ఉంది. ఇది అతి గొప్పదైనటువంటి దైవ లక్షణము సాత్వికత. ప్రతి దైవ
లక్షణమునకు ఆధారభూతమైనదని మనం చెప్పవచ్చు. ఈ గొప్పదైన ఈ స్వభావం మానవులు సంతరించుకోవాలని దేవుడు ప్రత్యేకించి కోరుకున్నాడు, ప్రత్యేకించి కోరుకున్నాడు అండి. ఎందుకంటే మనుషులలో తిరుగుబాటు ధోరణి, అహంకార ధోరణి, నిర్లక్ష్యము, అనరాని మాటలు అనడం, వీటన్నిటిని చూస్తున్నాడు దేవుడు. అలాగే పరలోకంలో కూడా తానున్న చోట కూడా దేవదూతలు తిరగబడటం, అహంకారపూరిత ధోరణితో వ్యవహరించటం, లాక్కోవాలి, ఆక్రమించుకోవాలని ప్రయత్నించటం, ఇవన్నీ కూడా దేవునికి నచ్చనివి. దేవునికి నచ్చే గుణము సాత్వికము, దేవుడు ఆశించే లక్షణము వినయము. తన బిడ్డలలో దేవుడు చూడాలనుకున్న ఒక గొప్ప స్థితి సాత్వికము, మార్ధవము. దానిని కలిగి ఉన్న వాళ్ళు ఎదుటి వారిని ఆకర్షించుకోగలరు, ఎదుటి వారిని చక్కగా పరిపాలించగలరు, దేవుని పనులలో నడిపించగలరు, దేవుని ఉద్దేశములను నెరవేర్చగలరు. అందుకే ప్రతి ఒక్కరూ సాత్వికులై ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. కనుకనే యేసుక్రీస్తు గారి ద్వారా తెలియపరిచాడు, మోషే జీవితాన్ని వ్రాయించాడు. ఏమండి, మరి అన్ని లక్షల మందిని నడిపించుకు తీసుకువెళ్ళాలి అంటే ఎన్నో సందర్భాల్లో మోషేని వారు విసిగించారు, ఇబ్బంది పెట్టారు, మోషేకు కూడా చివరికి కోపం వచ్చేటట్టు చేశారు. అయినప్పటికీ కూడా ఎన్నోసార్లు మోషే తన్ను తాను నియంత్రించుకుని అనేక మార్లు వారిని ప్రాణాపాయం నుంచి కాపాడాడు. చూడండి నిర్గమకాండము 32:31. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునివి, చెయ్యరాని పాపం చేశారు, వాళ్ళు చేయకూడని తప్పు చేశారు. దేవుడా, కరెక్టే, నిజం, వాళ్ళు పాపం చేశారు. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, సరే, లేని యెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమలాడుకొనుచున్నాను నేను అన్నాడు. ఏమండి, తప్పు చేసింది ఎవరు? ఇశ్రాయేలీయులు. ఏం చేశారు? మోషే కొండ మీదకి వెళ్ళి 40 రోజులు కిందకి దిగిపోయేటప్పటికీ వాళ్ళు బంగారంతో దూడను చేసుకున్నారు, ఒక దేవుడిని తయారు చేసుకున్నారు. వాళ్ళు వారి దృష్టిలో ఆ దేవుడే, ఆ దూడే దేవుడు. దూడను తయారు చేసుకుని దేవుని స్థానాన్ని దూడకు కట్టబెట్టేసి గంతులు వేసేస్తున్నారు, బలులు ఇచ్చేస్తున్నారు, అర్పణలు ఇచ్చేస్తున్నారు, అన్ని జరిగిపోతున్నాయి. నీవే మా దేవుడు, మమ్మల్ని కరుణింపము, మమ్మల్ని నడిపించు అని ముందు పెడుతున్నారు. దూడనే. ఏమండి, మరి అసలు ఎంత కోపం వస్తుందండి దేవుడైన వాడికి? ఏమండి, దూడ దగ్గరికి వెళ్ళి నువ్వే మా తండ్రి అని చెప్పి అన్నాడు అనుకోండి ఎవడన్నా పిల్లాడు. దూడ దగ్గరికి వెళ్ళి నానా అన్నాడు అనుకోండి, దూడ దగ్గరికి వెళ్ళి డాడీ అని వెళ్ళి వాటేసుకున్నాడు అనుకోండి, ఏ దూడరా? దూడ తండ్రి అవుతుందా అండి? దూడ పిల్లల్ని కనగలదా? మనుషులకి పిల్లల్ని కనగలదా? ఆలోచించండి. ఇప్పుడు మనుషులు, తన బిడ్డలైన వారు దూడ బొమ్మను తయారు చేసుకుని దాన్ని తండ్రి లేక దేవుడా అని పిలుస్తుంటే అసలు కన్నవాడికి ఎలా ఉంటుందండి? కడుపు రగిలిపోదా అండి? కడుపు చంపేడా? అసలు ఇంకేమన్నా ఉందా? మన పిల్లలు మరొకరు ఎవరినైనా తండ్రి అని పిలిస్తే మనం సహించగలమా అండి? నాన్న డాడీ అని పిలిస్తే తట్టుకోగలమా? అసలు ఏమండి, తట్టుకోగలమా? తట్టుకోలేము. ఇక దేవుడు ఎలా సహించగలడు? ఆలోచించండి. అందుకే ఇక లాభం లేదు, పరిస్థితి చేయదాటిపోతుందని గ్రహించిన మోషే ఎంతకు తెగించాడంటేనండి, తన ప్రాణాన్ని అడ్డుగా వేసేశాడు. అడ్డుగా వేసేసి ఏమంటున్నాడు? అయ్యో వారు గొప్ప పాపం చేసిద్రి, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిద్రి, వారు బంగారు దేవతను తమ కొరకు తయారు చేసుకున్నారు. అవును, కరెక్ట్, తప్పే అది. మరి ఏం చేద్దాం చెప్పండి? వారిని చంపేద్దామా? చంపేయమంటారా? చంపేస్తారా మీరు? దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? వద్దు. అవకాశం ఇద్దాం, బ్రతికిద్దాం వాళ్ళను. వాళ్ళు చేసిన తప్పే. కాబట్టి నీవు వారి పాపమును పరిహరించు, మనసులో పెట్టుకోకు, తుడిచేసేయి అంటున్నాడు మోషే. నీవు వారి పాపమును పరిహరింపము, ఒకవేళ పరిహరించితివా, సరే, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమలాడుకొనుచున్నాను నేను. అదేంటండి, తప్పు చేసిన వాళ్ళు మోషే పేరుని తుడిచేయాలి? అందుకు దేవుడు ఏమంటున్నాడు? అందుకే యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెను వాని నా గ్రంథంలో నుండి తుడిచివేతను. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. సర్లే, నువ్వు చెబుతున్నావు కాబట్టి నేను అంగీకరిస్తున్నాను. ఓకేనా? ఈ ప్రజలను నడిపించుము, నేను వచ్చి దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను, చంపకు వదిలాడండి. బాధతో వారిని విడిచిపెట్టేశాడు తండ్రైన దేవుడు. దీని అంతటికీ కారణం ఎవరో తెలుసా అండి? మోషే.
మోషే లేకపోతే ఇశ్రాయేలీయులను ఎప్పుడూ చంపేద్దుడు దేవుడు. మోషే అడ్డుపడకపోతే వారి నిమిత్తము దేవుణ్ణి బ్రతిమలాడుకోవటానికి మోషేను దేవుడు ఏర్పరచకపోతే, మోషేలో ఈ సాత్వికము అనే గుణాన్ని కనుక నేర్చుకునేంత వరకు మోషేకు అవకాశం ఇవ్వకపోతే అసలు ఇశ్రాయేలీలు అనేవాళ్ళే ఉండకపోను చరిత్రలో. కారణం, వారంత భయంకరమైన మూర్ఖులు, కఠినమైన స్వభావం కలిగిన వాళ్ళు. కాబట్టి ఇంత గొప్ప సమాజాన్ని నడిపించగలిగాడు, దేవునిచ్చే ఇంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు అంటే మోషేకు ఉన్నటువంటి సాత్వికమైన లక్షణము. ఈ లక్షణం మనలో ఉన్నదా? సాత్వికత, వినయభావము, మార్ధవము, ఓపిక పట్టడము, సహించడము మనలో ఉన్నవాండి? ఏ కోచైనా అసలు ఉన్నవా? మనలో కనపడుతూ ఉంటాయా? ఏదైనా ఒక చిన్న చిన్న మాట ఎవడైనా అంటే ఒంటి కాలు మీద వెళ్ళిపోయే స్వభావం అండి మనది. ఇక మనం భూలోకాన్ని ఎలా స్వతంత్రించుకుంటామండి? స్వతంత్రించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏమంటే క్రీస్తును మనం ఎంత ప్రేమించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈరోజు వరకు మనం మోషే గురించి ఇలా చెప్పుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు కనబరిచినటువంటి సాత్వికమే తప్పించి వాళ్ళు పొగరుబోతులు కాదండి, అహంకారులు కారు వాళ్ళు, దుర్జనులు కారు వాళ్ళు, మంచి వాళ్ళు, నెమ్మదైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. మనం రౌడీలా మాట్లాడుతుంటాం, మనము రౌడీల్లాగా గోండాల్లాగా మాట్లాడుతుంటాం మనం. ఇంకా మనల్ని ఎవడు అభిమానిస్తాడు? మనల్ని ఎవడు ప్రేమిస్తాడు? మనం ఎలా స్వతంత్రించుకోగలం? స్వతంత్రించుకోలేం కాబట్టి అక్రమ మార్గాల ద్వారా మనుషులను స్వతంత్రించుకునే, వారిని మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రేమతో, సాత్వికతతో, వినయముతో, సహోదర ప్రేమతో ఎవరిని మనం ఆకట్టుకోలేము తెలుసా అండి? మనలో సాత్వికం లేకపోతే, అది లేని వాళ్ళు పక్కదారులకు వెళ్ళిపోయి వక్ర మార్గాల ద్వారా మనుషులను తమ వారినిగా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అడ్డంగా దేవునికి దొరికిపోతుంటారు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, సాత్వికము అనేది చాలా 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 అవసరమైన లక్షణముగా మనకి ఇక్కడ కనపడుతున్నది. ఇకపోతే యేసుక్రీస్తు గారి దగ్గరికి వద్దాం. 40 లక్షల మందిని ప్రశస్తమైన దేశానికి నడిపించిన మహానాయకుడు మోషే అయితే, అదే మోషే వంటి లక్షణాన్ని కలిగిన వారు యేసుక్రీస్తు గారు. ఇది ఎంత గొప్ప మాట చూడండి. క్రీస్తు ఒక మహానాయకుడు మనకు తెలుసు, క్రీస్తు సాక్షాత్తు దేవుని కుమారుడు మనకు తెలుసు, క్రీస్తు సాక్షాత్తు దేవుని స్వరూపము, దేవుని పోలిక అనే సంగతి మనకు తెలుసు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము అనే సంగతి కూడా మనకు తెలుసు. అయితే ఈ క్రీస్తుని ఎవరితో పోల్చారో చూస్తే మనం ఆశ్చర్యపోతామండి. మోషే గొప్పదనము, మోషే విలువ మనకి ఇక్కడే అర్థమైపోతుంది. ద్వితీయోపదేశ కాండం చూద్దాం, 18వ అధ్యాయము 16వచనం. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ఒక ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను, మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. నీ వంటి ప్రవక్త, ఎవరి వంటి ప్రవక్త? మోషే వంటి ప్రవక్త. ఏమండి, మనుషులందరూ క్రీస్తును పోలి నడవాలి, మనుషులందరూ క్రీస్తు వలె జీవించాలి, క్రీస్తును ధరించుకోవాలి. ప్రతి వ్యక్తికి ఆదర్శమూర్తి యేసుక్రీస్తు గారు. కానీ ఇక్కడ క్రీస్తును ఎవరితో పోల్చి చెబుతున్నాడో తెలుసా అండి? మోషే వంటి ప్రవక్త అన్నాడు అంటే యేసుక్రీస్తు గారు ఎలా నడుచుకున్నాడో మోషే కూడా అలాగే నడుచుకున్నాడు అన్నమాట. ఎంత వింతగా ఉన్నదో చూడండి సంగతి. అనగా క్రీస్తు కన్నా ముందే క్రీస్తు వలె మరొక వ్యక్తి ఈ భూమి మీద బ్రతికాడు అంటే చాలా ఆశ్చర్యం. క్రీస్తు వలె ఒక్కరోజన్నా మనం జీవిస్తున్నామండి. ఒక్కరోజు మనం బ్రతుకు కాలం ఇన్నేళ్ళు గడిచాయి కదా. ఒకరోజన్నా ఈరోజు నేను యేసుక్రీస్తులా బ్రతకడానికి ప్రయత్నిస్తాను అని మనం ప్రయత్నించిన రోజులు ఏవైనా ఉన్నవా? మన మాట, మన చేత, మన చూపు, మన నడవడిక, మన ఆలోచన ఇవేవైనా క్రీస్తును పోలి ఉన్నవంటారా? ఒక్కరోజైనా లేవు. కానీ ఏకంగా ఒక మనిషే భూమి మీద బ్రతికాడు క్రీస్తును పోలి. అక్కడే మోషే. అందుకే
మోషే సాత్వికత్వాన్ని మనం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మోషే ఒకసారి కోపపడితే పడుండొచ్చు. సాత్వికుడే కోపపడ్డాడు అంటే ఆలోచించండి, మిక్కిలి సాత్వికుడైన వాడికే కోపం వచ్చిందంటే ఇంకా అసలు మామూలు మనుషులైన మనం ఏం చేస్తాం? మనమే కత్తి తీసుకుని వెళ్ళి చంపేస్తాం వాళ్ళే. మోషే కోపాన్ని తట్టుకోలేక ఒక మాట అన్నాడు, ద్రోహులారా ఇంతగా విసిగిస్తారా మీరు దేవుణ్ణి? మీకు ఈ బండ నుండి నీళ్లు కావాలా? ఏ నీళ్లు తగ్గపోతే చచ్చిపోతారా? కాసేపు ఉండలేరా? ఒక చిన్న మాట అలా జారాడు. దాన్ని కూడా ఇష్టపడలేదు దేవుడు. ఒక చిన్న ఒక పాయింట్ మైనస్ ఉంటే ఉండొచ్చు కాక అది అతని గొప్పతనాన్ని ఎక్కడా తగ్గించలేదు, మోషే గొప్పతనాన్ని. అటువంటి మోషేను పోలిన వాడండి యేసుక్రీస్తు గారు. చూడండి అపొస్తల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉన్నట అవశ్యము. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములనియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు ఆ తన సేవకుని పుట్టించి మోషే ఏ ప్రవక్త గురించి అయితే చెప్పాడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఎవరిని ఉద్దేశించి ఏ ఆలోచనలు మనసులో పెట్టుకుని అబ్రహామును ఆశీర్వదించాడో అతడిని దేవుడు పుట్టించాడు. అతడు ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు గారే. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పెను. పేతురు గారు చెబుతున్నారు ఆ ప్రవక్త ఎవరు అనుకుంటున్నారు? సాక్షాత్తు యేసుక్రీస్తు గారే. అంటే మోషేలో ఉన్న సాత్వికమును మరింత ద్విగుణీకృతపరిచిన వాడు యేసుక్రీస్తు గారు, మరింత తేజస్సు తీసుకొచ్చిన వాడు. మోషేలో ఉన్నటువంటి ఆ సుగుణానికి మరిన్ని వన్నెలను అద్దినవారు యేసుక్రీస్తు గారు. అందుకే మోషే వంటి ప్రవక్త దేనిలో? సాత్వికములో మోషే వంటి ప్రవక్త, సాత్వికములో మోషే వంటి ప్రవక్త. అంత గొప్పవాడు మోషే. ఏమండి? అందుకే మత్తయి సువార్త 11:29 యేసుక్రీస్తు గారు ఏమంటున్నారు చూసాం మనం ఇందాక, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నేను సాత్వికుడను, నేను సాత్వికుడను, నేను సాత్వికుడను. మోషే సాత్వికుడు కాబట్టి మోషే ఇశ్రాయేలీల ప్రజల మనస్సులను దోచుకున్నాడు, వారిని స్వతంత్రించుకున్నాడు. 40 ఏళ్ల పాటు ఇంచుమించు 100,000 మంది జనాంగానికి నాయకుడయ్యాడు. ఏమండి, బైబిల్లోని భక్తులలో అగ్రగణ్యుడిగా, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఎంతటి పేరు గడించాడో మోషే. మీరు ఒక్కసారి ఆలోచించండి. దేనివల్ల అనుకుంటున్నారు? కేవలము సాత్వికము, సాత్వికము, ఓపిక, నెమ్మది. మనకు ఉండదండి సాత్వికం. ఏదైనా మనకు టైం వచ్చేంత వరకు మనం ఎదురు చూడవండి. మనం అనుకున్నది వెంటనే అయిపోవాలి. మనం అనుకున్నది జరగలేదనుకోండి ఇక అంతే, ఎదుటి వాడి మీద పడిపోతుంటాం. అందుకే మనకి జరగలేదు వాడికి జరిగింది అనుకోండి, మనకు దక్కనిది వాడికి దక్కింది అనుకోండి, ఇంకా మన నోటి నుండి మాటలు వచ్చేస్తుంటాయి. దేవుని పిల్లలారా, దేని కొరకు ప్రాకులాడుతున్నాం ఈ రోజున? క్రైస్తవులముగా మనం దేని కొరకు ప్రాకులాడుతున్నాం? ఎలా బ్రతుకుతున్నాం మనం? మన మాటలో సాత్వికత ఉన్నదా? బ్రతుకులో సాత్వికత ఉన్నదా? చేతలలో సాత్వికత ఉన్నదా? లేకపోతే బలవంతము, దుర్మార్గము, ఆక్రమించుకోవడము గానున్నదా? ఆక్రమించుకునేవాడు దుష్టుడు. పరలోకాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించాడు వాడు. వాడిలో సాత్వికం లేదు, వినయం లేదు. దేవుని సింహాసనం మీద ఆసీనుడు కావాలనుకున్నాడు, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదకి ఎక్కాలనుకున్నాడు. వాడు సాత్వికుడు కాడు. అటువంటి బుద్ధి మనలో ఉన్నదా? అటువంటి నీచ గుణం మనలో ఉన్నదా? మనము భూలోకమును స్వతంత్రించుకోలేము. భూలోకాన్ని స్వతంత్రించుకోలేని మనం పరలోకాన్ని ఎలా స్వతంత్రించుకుంటాము? ఇది ప్రశ్న. అంతే కదండి, సాత్వికమైన బుద్ధి లేక భూలోకాన్ని స్వతంత్రించుకోలేని మనకు
పరలోకాన్ని స్వతంత్రించుకునే అవకాశాన్ని దేవుడు ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. కోల్పోతాం మనం దాన్ని. దేవుని పిల్లరా, మనం ఎంత దేవుని పని చేస్తే ఏమిటి? మనం ఎంతెంత చందాలు కానుకలు మన కష్టార్జితం నుంచి తీసి దేవుడికి ఇచ్చేస్తే ఏమిటి? మనలో సాత్వికములు లేని నాడు, మనలో వినయము లేని నాడు, అహంకారులమై కళ్ళు నెత్తికెక్కి మనం ప్రవర్తిస్తున్న నాడు భూలోకాన్ని స్వతంత్రించుకోలేము, ఇక పరలోక రాజ్యానికి మనమేం స్వతంత్రించుకుంటాము? మోషే అంత గొప్పవాడు కాబట్టి అంతమందికి నాయకత్వాన్ని దేవుడు అప్పచెప్పాడు, అంతమందిని నడిపించగలిగే అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ క్వాలిటీస్ మనలో ఉండాలి అది దేవుడు చెబుతున్నాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి అంటే సాత్వికత అనేది ప్రప్రథమమైనటువంటి లక్షణం, జ్ఞాపకం ఉంచుకోండి. ఆత్మల రక్షణకు ప్రథమ హేతువు, ప్రథమ లక్షణం, మనలో ఉండవలసినటువంటి ప్రప్రథమ గుణము సాత్వికత, ప్రేమ. మిగిలినవన్నీ కూడా ఈ సాత్వికం నుండే పుట్టుకొస్తాయండి. యేసుక్రీస్తు గారు ఎంతో ప్రేమ కలిగిన ఆయన, ఆయన ఎంతో సహనం కలిగిన ఆయన, ఆయన దీర్ఘశాంతం కలిగిన ఆయన, సంతోషము సమాధానము ఈ ఆత్మ ఫలాలన్నీ ఉన్నాయని చూశారు. అవన్నీ కూడా మనకు క్రీస్తులోనే కనపడతాయి. అవన్నీ ఉన్నట్టుగా చెప్పలేదు యేసుక్రీస్తు గారు. ముందు సాత్వికాన్ని ప్రస్తావించారు, అనగా ఏ మనిషిలోనైతే సాత్వికం ఉంటుందో మొట్టమొదట అతడిలో మిగిలిన లక్షణాలు ఆత్మ ఫలాలు అన్నీ నిండుకొని ఉంటాయి. మనము కపటులము, మోసగాండ్రము, హృదయం లోపల ఒకటి, పైకి జరిగించేది మరొకటి, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. పైకి భక్తిగా గలవారి వల్లే నటిస్తూ భక్తిలోని శక్తిని ఆశ్రయించని వాళ్ళం మనం. మనుషులను కపటపు మాటలతో మోసగించే వాళ్ళం మనం. మనలో సాత్వికత ఏముంది? క్రీస్తు లక్షణం ఏముంది? కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరూ దేవుడి కొరకు ఏదో చేశారని అనుకుంటూ ఉంటారండి, కానీ దానికి కావలసిన ప్రాథమిక లక్షణాలు కూడా ఉన్నాయి. అందరూ మనుషులచే గుర్తింపబడాలని అనుకుంటారు, అందరూ తాము కూడా మహిమపరచబడాలి, అందరిలోనూ గౌరవం పొందాలని అనుకుంటారు, కానీ దానికి తగిన లక్షణాలు ఏవి? సాత్వికత ఉన్నదా? మోషే అంతటి సాత్వికత ఉందా? కొన్ని కనీసం దానిలో సగమైనా ఉందా? కొందరు క్రైస్తవులు మాట్లాడుతుంటారండి, భయంకరమైనటువంటి రఫ్ లాంగ్వేజ్, రఫ్ బిహేవియర్ అన్నమాట. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేసేయడమే. క్రైస్తవుడువేనా? కొందరి నోట నుండి భయంకరమైన బూతుల మాటలు, క్రైస్తవులేనా? అహంకారపూరిత ధోరణి, నిర్లక్ష్యపూరిత ధోరణి, ధిక్కార ధోరణి, క్రైస్తవుడువేనా నువ్వు? సాటి పని చేసేవాడంటే నీకు గిట్టదు, పని చెయ్యలేకపోతున్నవాడంటే నీకు గిట్టదు. అనేక కారణాలచే దేవుని పని జరిగించలేని వాళ్ళు ఉంటారు. దేవుడి పని జరిగించేవాడు జరిగించని వాళ్ళని చూసి అహంకారం పడిపోవడం, గర్వపడిపోవడం, విర్రవీగిపోవడం, మేం చేస్తున్నామని అది సాత్వికత లక్షణం కాదు. అటువంటి వాడు సాత్వికుడు కాలేడు ఎప్పటికీ కూడా. భూలోకమును స్వతంత్రించుకోలేరు అటువంటి వాళ్ళు, అనగా మనుషుల మనస్సులను గెలుచుకోలేరు. మోషే లక్షల మంది ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. యేసుక్రీస్తు గారు ప్రపంచాన్ని లేక భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడు కేవలం సాత్వికంతో. అంత శక్తివంతమైనది అది. నువ్వు ఆయుధాన్ని చేతబట్టుకోవాల్సిన అవసరం లేదు, రాజ్యాల మీదకు దండెత్తాల్సిన అవసరం లేదు. నీ వినయము, నీ సాత్వికమే నిన్ను అంతటి వాణ్ణి చేసి పెడుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎంత ఉన్నతంగా ఉందో చూడండి ఈ అంశం. అసలు సాత్వికత మనలో ఉన్నదా? ఆడవాళ్ళు ఎంత రఫ్గా మాట్లాడతారంటేనండి, ఒక ఆడది అలా మాట్లాడుతుంటే వెంటాకి చాలా అసహ్యంగా ఉంటుంది, అంత రఫ్గా మాట్లాడతారు. బూతులు బూతులు, నోరిప్పితే బూతులు. కనీసం మాట విషయంలో కూడా నీకు నియంత్రణ లేకపోతే ఇంకేంటి? అసలు పచ్చి బూతులు మాట్లాడుతుంటారు. ముసుగేసుకుని మళ్ళీ చర్చి వెళ్ళిపోతుంటారు బైబిల్ పట్టుకుని. ఇళ్ళలో చూడు, పేదల దగ్గర చూడండి, మీకు ఎలా ఉంటుందో అర్థమవుతుంటుంది.
కాబట్టి స్త్రీకేమిటి పురుషునికేమిటి సాత్వికత ఎంతో 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 అవసరము, ఎంతో అవసరము. దేవుని పిల్లారా, దీన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ బ్రతుకులలో వినయాన్ని కనబరచండి, సాత్వికతను చూపించండి. కోపం ముక్కు మీద ఉండకూడదు, సర్రం లేచిపోకూడదు ప్రతిదానికి కూడా. నిన్ను ఎవరు ఇష్టపడరు అటువంటి అప్పుడు? ఓపిక అవసరం, సహనం అవసరం, దీర్ఘశాంతం అవసరం, నెమ్మది అవసరం. ఇవేవి చేతకాని వాళ్ళు, ఇవేవి లేని వాళ్ళు ఎదటి వారిని లోబరుచుకోవడానికి మోసాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. మోసం, మోసం, మోసం. దేవుని పిల్లలారా, ఇది కాదు దేవుడు ఆశిస్తుంటా. మోషేకున్నటువంటి సాత్వికత అవసరము, క్రీస్తుకున్నటువంటి సాత్వికత అవసరము. కాబట్టి బైబిల్ పాటించిన భూలోక వీరులు లేదా భూలోకము స్వతంత్రించుకునేది ఎవరు అనే అంశంలో దేవుని మాటను అనుసరించిన కొందరిని మనం చూశాం, క్రీస్తును చూస్తున్నాం. మిగిలిన అంశాలు రేపు మాట్లాడదాం, ఇంకా ఉంది పాఠం పూర్తి కాలేదు. భూలోకమును స్వతంత్రించుకునేది ఎవరు? భూలోకము అనగానే చాలా పెద్దది మనకు తెలుసు, మనం ఉన్నటువంటి లోకము. దానిని స్వతంత్రించుకోవడం అనగా ఆక్రమించుకోవటము అని మనం చెప్పవచ్చు. సాధారణంగా భూలోకాన్ని ఆక్రమించుకోవటం అంటే చిన్న విషయం కాదు, ఎందుకంటే భూలోకంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. మరి భూలోకమును ఎవరు స్వతంత్రించుకోగలరు? యుద్ధశూరులైన వాళ్ళు, రాజకీయ చతురత కలిగిన వాళ్ళు, దేశాధినేతలు, అధినాయకులు ఒక దేశంతో సంతృప్తి పడక అనేక దేశాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు మనకు తెలుసు. అయితే కేవలం వీళ్ళు మాత్రమే భూలోకాన్ని స్వతంత్రించుకోగలరా? వీళ్ళు సైనిక శక్తితో ఆక్రమించుకునే ఈ రాజ్యాలు భూలోకం అంతటిని స్వతంత్రించుకునే పరిధి కిందకు వస్తాయా రావా అనే సంగతిని నిన్న మనం చూశాం కాసేపు. ఒక మంచి మాట యేసుక్రీస్తు గారి నోట నుండి వెలువడింది, మత్తయి సువార్త 5:5. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని యేసుక్రీస్తు గారు అన్నారు. సాత్వికులు ధన్యులు, వారు ఏకంగా భూలోకముని స్వతంత్రించుకుంటారు అనే అతిపెద్ద పదాన్ని ఆయన తెలియజేయడం జరిగింది. సాత్వికుడు అనగా సత్వగుణము కలిగిన వాడు అనే విషయాన్ని నిన్న మనం చూసాం. సాధుత్వము కలిగిన వాడు, సుశీలము కలిగిన వాడు, సాధువైన జీవితాన్ని గడుపుతున్నవాడు లేక మంచి గుణము కలిగిన వాడు, సహృదయుడు అని మనం చెప్పవచ్చు లేక ఉదారుడు, సుజనుడు అంటే త్వరపడి ఆవేశపడనివాడు, ఆవేశపడి త్వరపడి మాట్లాడనివాడు. అంతేకాకుండా వినయం కలిగిన వాడు, మార్ధవం కలిగిన వాడు, సౌమ్యుడు లేదా సౌమ్యతను కలిగిన వాడు, అణకువ కలిగిన వాడు. ఇన్ని లక్షణాలు లేక ఇన్ని అర్థాలు సాత్వికము మరియు సాత్వికుడు అనే పదానికి భావాలుగా మనకు కనిపిస్తున్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తు గారు చెబుతున్న మాట ఏమిటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అంటున్నారు. ఏమండి, ఇంత నెమ్మది గుణాన్ని కలిగిన వాడు కత్తి చేత బట్టి భూలోకాన్ని అంతటిని స్వతంత్రించుకోగలడా? తన చతురతతో లేకపోతే తన శక్తియుక్తులతో, తన రాజకీయాలతో భూలోకమును స్వతంత్రించుకోగలడా? ఒక సౌమ్యుడికి, ఒక సాత్వికుడికి ఇంతటి శక్తి సామర్థ్యాలు ఉంటాయా అని మనం ఆలోచిస్తే, ఇక్కడ యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నది కత్తి పట్టుకున్న వాడు ధన్యుడు, వాడు భూలోకమును స్వతంత్రించుకుందుడు అనలేదు. అలాగే యుద్ధాలు చేస్తున్న వాడు ధన్యుడు, వాడు భూలోకమును స్వతంత్రించుకుంటాడు అనలేదు. సాత్వికులు ధన్యులు అన్నాడు, సాత్వికుడు ధన్యుడు అన్నాడు. సాత్వికులట ఏకంగా భూలోకమునే స్వతంత్రించుకుంటారు అనే మాటను ఆయన ప్రయోగించారు. ఈ స్వతంత్రించుకోవడం అనే పదం వెనుకున్నటువంటి అర్థం ఏమిటని మనం ఆలోచించినప్పుడు, సొంతం చేసుకోవడము లేదా ఒకరి అనుమతి లేకుండానే తనకు తానుగా ఏర్పడడము అనే అర్థం వస్తుంది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే, క్రీస్తు మాటలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం గమనిస్తే, సాత్వికులు ధన్యులు, వారు లోకములోని ప్రజల మనస్సులను గెలుచుకుంటారు అని అర్థం. లోకములోని ప్రజల మనస్సులు, భూలోకము అనగా భూభాగాలను ఆక్రమించుకుంటారు అని కాదండి యేసుక్రీస్తు గారు చెబుతున్నది. భూభాగాలలో నివసిస్తున్న మానవుల మనస్సులను వీరు తమంతట తాముగా అవతలి వారి అనుమతి లేకుండానే గెలుచుకుంటారు, ఆక్రమించుకుంటారు అని యేసుక్రీస్తు గారు తెలియజేస్తున్నారు.
అందుకే ఆయన ఈ సాత్వికము అనే దాని గురించి చాలా స్పష్టమైన విషయాలు చాలా లోతుగా కూడా వివరించి అసలు సాత్వికులు ఎలా ఉంటారు అన్న దాని గురించి చెబుతూ ఉదాహరణగా తన జీవితాన్నే మనందరి ముందు పెట్టాడు. మత్తయి సువార్త 11:29 మనం చూసాం, నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడను అంటున్నాడు. నేను సాత్వికుడను అనగా నేను వినయము కలిగిన వాడను, మార్ధవము కలిగిన వాడను, సౌమ్యుడను నేను, సౌమ్యత కలిగిన వాడను, అణకువ కలిగిన వాడను నేను, కఠినంగా వ్యవహరించేవాడను కాను, దుర్మార్గముగా వ్యవహరించేవాడను కాను, ఆలోచించేవాడను కాను, నేను సాత్వికుడను. ఇప్పుడు సాత్వికుడైన యేసుక్రీస్తు గారు ఏం చేసి ఉండాలి? భూలోకమును స్వతంత్రించుకొని ఉండాలి. స్వతంత్రించుకోవడం అంటే కత్తి పట్టుకుని యుద్ధం చేయడం కాదు, హిట్లర్లా ప్రపంచ దేశాలన్నింటినీ ఆక్రమించుకోవాలనుకోవడం కాదు, లేకపోతే అలెగ్జాండర్లా ప్రపంచ దండయాత్ర చేయాలనుకోవడం కాదు, కానీ ప్రపంచంలోని ప్రజల హృదయాలను తన సాత్వికమైన ప్రవర్తన ద్వారా గెలుచుకోవాలి, నేను అలా గెలుచుకున్నవాడను అని యేసుక్రీస్తు గారు తెలియజేస్తున్నారు. ఇటువంటి సాత్వికుడు పాత నిబంధనలో కూడా మనకు ఒక భక్తుడు కనిపిస్తాడు, ఆయనే మోషే గారు. మోషే ఎంత సాత్వికుడో సాక్షాత్తు దేవుడే సాక్ష్యమిచ్చాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మోషే వంటి సాత్వికుడు అసలు ఈ భూమి మీద లేనే లేడు అని సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే కితాబు ఇవ్వడాన్ని మనం చూస్తాం. కానీ వాస్తవంగా మోషే ప్రారంభపు జీవితంలోకి వెళ్ళేటప్పటికీ అంత సాత్వికుడేమీ కాదండి, చాలా కఠినమైన వాడు. తన సహోదరుణ్ణి అనగా ఇస్రాయేలీయుడిని ఒక ఐగుప్తీయుడు కొడుతున్నందుకు కోపం వచ్చి ఆ ఐగుప్తీయుడినే చంపేసేటంతటి ఉద్రేకం కలిగిన వాడు మోషే. అటువంటి మోషే సాక్షాత్తు దేవునిచ్చే మిక్కిలి సాత్వికుడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనే అంత గొప్ప బిరుదుని ఎలా పొందగలిగాడు తండ్రి అయిన దేవుని దగ్గర నుంటే, తన ప్రవర్తనను మోషే మార్చుకున్నాడు చాలా జాగ్రత్తగా. తాను ఎక్కడ తప్పు చేశాడో ఆలోచించాడు. ఏ ప్రవర్తన వలన తాను ఐగుప్తు దేశం నుండి పారిపోయి రావలసి వచ్చిందో ఆలోచించుకున్నాడు. తన వాళ్ల బాగోగుల గురించి ఆలోచించవలసిన తాను ఎక్కడో ఒక మూల దాక్కుని బ్రతకవలసిన దుస్థితి ఎందుకు ఏర్పడిందో తెలుసుకున్నాడు. తన ప్రవర్తనలోనే తేడా ఉన్నదని గ్రహించాడు. అంతే, వెంటనే తన ప్రవర్తనను చక్కదిద్దుకోవడం మొదలుపెట్టాడు. ఒక వ్యక్తినే లేదా ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు ఆ గొడవనే హ్యాండిల్ చేయలేక ఉద్రేకపడిన చివరకు లక్షలాది మంది ప్రజలను వారి గమ్యస్థానానికి చేర్చగలిగే ఒక మహానాయకుడిగా ఎదిగాడు మోషే. ఇలా మోషే ఇంత గొప్ప నాయకుడిగా ఎదగడానికి గల కారణం ఏమిటి? అతడికి ఉన్నటువంటి అపురూపమైన లక్షణము సాత్వికము. అందుకే సంఖ్యాకాండంలో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడో మనందరికీ తెలుసు మోషే గురించి. సంఖ్యాకాండము 12:3, మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంటున్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుడు కితాబిస్తున్నాడు. ఇక ప్రభువైన యేసుక్రీస్తు గారు ఆయన మాట్లాడడం కూడా మనం చూసాం. ఆయన ఏమన్నారు? నేను సాత్వికుడను అన్నారు. సాత్వికులైన ఇద్దరు మహాభక్తులు మనకు కనపడుతున్నారు. ఒకరు ప్రవక్తలలో గొప్పవాడు మహానాయకుడైనటువంటి మోషే అయితే, రెండవ ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గారు. ఆలోచించండి, యేసుక్రీస్తు గారి గురించి మాట్లాడుతూ క్రీస్తును భూమి మీద నున్న ఒక వ్యక్తితో పోల్చి చెప్పడం జరిగింది. అసలు క్రీస్తు ఆలోచన విధానాన్ని కానీ ఆయన ప్రవర్తనను కానీ ఆయన గొప్పతనాన్ని కానీ భూమి మీద ఉన్న ఏ వ్యక్తితోనూ మనం సరిపోల్చలేము. అంతటి మహనీయుడు ఆయన. అంతటి మహనీయుడు భూమి మీద బ్రతికినటువంటి ఒక సాధారణ వ్యక్తితో పోల్చి చెప్పబడ్డాడు అంటే క్రీస్తుకు ముందు బ్రతికిన ఆ వ్యక్తి ఎంత గొప్పవాడై ఉండాలి అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అతడు ఎవరో కాదు, మోషే. మోషే దేవుడు మోషేతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నీ వంటి ఒక ప్రవక్తను నీ సహోదరులలో పుట్టిస్తాను అన్నాడు. మోషే వంటి ప్రవక్తను పుట్టిస్తాను అన్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి, దేవుడు మన ముందు ప్రత్యక్షమై నీ వంటి ఒక వ్యక్తిని నేను పుట్టించబోతున్నాను అని చెప్పి అన్నాడు అనుకోండి, ఏమిటి ఆ వ్యక్తి? ఎవరింతకీ పుట్టబోయే వ్యక్తి సాక్షాత్తు యేసుక్రీస్తు గారు. వాక్యమే పుట్టబోతోంది, వాక్యం నీలా ఉండబోతోంది అని దేవుడు చెబితే మనం అసలు ఏమైపోతామండి? ఏమిటి, సాక్షాత్తు వాక్యముతో నేను క్యారెక్టర్ విషయంలో సమానంగా ఉన్నానా? ఒక దేవుని కుమారుని పోలి నేనున్నానా? అంత గొప్పవాడినా నేను అని మనం అనుకుంటాం. ఏమండి, మోషేను
దేవుని కుమారునితో పోలుస్తున్నాడు. దేవుని కుమారుడైన క్రీస్తును మోషేతో పోలుస్తున్నాడు అంటే ఎంత సాత్వికుడు కాకపోతే మోషే, సాక్షాత్తు క్రీస్తుతోనే దేవుడు పోలుస్తాడు చెప్పండి. ఎందుకు చెబుతున్నాడు ఇలా? ఈ గొప్పదైన లక్షణం మనం సొంతం చేసుకోవాలి, మనం అలవర్చుకోవాలి, మనము కూడా సాత్వికులుగా ఈ భూమి మీద బ్రతకాలి, క్రీస్తు వలె మారాలి అని దేవుడు ఆశిస్తూ చెబుతున్నాడు. ఇవన్నీ కూడా మోషే జీవితం ఎలా గడిచిందో మనం చూసాం. ఎన్ని బాధలు పెట్టారో వాళ్ళు, ఎంత విసిగించారు, ఎన్ని ఇబ్బందులు పాలు చేశారు, ఎంతగా రెచ్చగొట్టారో మోషేని మనం చూసాం. అయితే మోషే ఎక్కడా కూడా అదుపు తప్పిపోలేదు, శృతి మించి వ్యవహరించలేదు. బహు స్వల్ప సందర్భాలలో మాత్రమే, అతి తక్కువ సందర్భాలలో మాత్రమే ఆయన ఒకటి రెండు సార్లు కొద్దిగా అలాగ కొద్దిగా తన పాత స్వభావానికి వెళ్ళాడు అనగా తొందరపడ్డాడు. పాత స్వభావం అనగా దేవుని పనికి రాకముందు అతడు ఎటువంటి ఉద్రేకపూరిత తొందరపాటు స్వభావాన్ని కలిగి ఉన్నాడు మోషే, ఆ స్వభావంలోకి కొద్దిగా రెండు సందర్భాల్లో మాత్రమే వెళ్ళాడు. అంతకు మించి మోషేలో ఎక్కడా కూడా లోటుపాట్లు మనకు కానరావు. అంత గొప్పవాడు సాత్వికుడు మోషే. తనను ఎంత విసిగించినా ఓర్చుకున్నాడు, బాధ పెడుతున్న వారి కొరకు తన ప్రాణాన్ని అడ్డువేసిన మహనీయుడు. ఇకపోతే ఆయనను పోలి ఉన్నటువంటి యేసుక్రీస్తు గారు, ఆయనంతటి మహనీయుడు మనకు తెలుసు. క్రీస్తుని ఎన్నో విధాలుగా అవమానించారు. యోహాను సువార్త 8:49 యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను, మీరు నన్ను అవమానిస్తున్నారు అన్నాడు. యేసుక్రీస్తు గారు, నాటి యూదులతో మీరు నన్ను అవమానిస్తున్నారు అన్నాడు. ఏమండి, ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు కదా, తనను అవమానించే వాళ్లను అసలు సహించగలడా? ఆ స్థాయిలో, ఆ హోదాలో ఉన్నటువంటి ఒక మహాశక్తి భరించగలరా, సహించగలరా? వెంటనే కోపం వచ్చేస్తుంది. ఏమన్నా అధికారం ఉన్న వాళ్ళను ఒక మాట అని చూడండి, ధనవంతులను ఒక మాట అని చూడండి, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ మాటను పడరు. అధికారంలో ఉన్నవాడు కానీ, పదవిలో ఉన్నవాడు కానీ, ధనవంతుడు కానీ, పేరున్నవాడు కానీ, ఒక చిన్న మాట అంటే వాళ్ళు సహించలేరు అసలు. అటువంటిది సాక్షాత్తు యేసుక్రీస్తు, లోకాలను కలిగించిన వాడు. కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు. అంత మహాశక్తివంతుడైన వాడిని నువ్వు దయ్యం పట్టిన వాడు అని వాళ్ళు అంటుంటే, మీరు నన్ను అవమానిస్తున్నారు, మీరు అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసము అంటూ వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. తప్పించండి, ఆయన ఏనాడు వాళ్ళ మీద ఆగ్రహపడటం కానీ, వాళ్ళని శపించటం కానీ, వాళ్ళను దండించటం కానీ, వాళ్ళ పట్ల కర్కశంగా వ్యవహరించడం కానీ ఎక్కడ చేయలేదు. అందుకే ఆయన సాత్వికుడిగా తన్ను తాను కనబరుచుకున్నాడు. ప్రపంచం ఆయన సాత్వికతను అంగీకరించింది. ఆయన ఓర్పును, ఆయన సహనమును, ఆయన వినయాన్ని, ఆయన సౌమ్యతను, ఆయన అణకువను ఈ ప్రపంచం నాటి నుండి నేటి వరకు గుర్తిస్తూ ప్రేమిస్తూనే ఉన్నది. అందుకే ఎంతో మంది ప్రతి దినము క్రీస్తును విశ్వసించి బాప్తిస్మం తీసుకుంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దినము వేల మంది క్రీస్తులోకి అడుగు పెడుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఆయన చూపించినటువంటి ఈ గొప్ప సాత్విక లక్షణము. కాబట్టి ఆయనను అవమానించారు, ఆయన దానిని నిర్లక్ష్య పెట్టాడే తప్పించి దానిని పట్టించుకోలేదు. మత్తయి సువార్త 26:67 యేసుక్రీస్తు గారిని పట్టుకున్నారు, ఆయన అరెస్ట్ చేశారు, తీసుకెళ్తున్నారు. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి ముఖం మీద ఉమ్మేశారటండి. ముఖం మీద ఉమ్మేస్తే ఎలా ఉంటుందండి? ఆనందంగా ఉంటుందా మనకి? ఎంత అవమానం, ఎంత బాధ అనిపిస్తుందండి. మనం తప్పు చేసి ఎవడన్నా మన ముఖం మీద ఉమ్మేస్తేనే మనం సహించలేము, తట్టుకోలేము, కోపం వచ్చేస్తుంది మనకి. అటువంటిది ఏ తప్పు చేయని, ఏ పాపం చేయని ఒక మహనీయుడు ఉమ్మి వేయించుకున్నాడు. ఆయన సరే సహించాడటండి, ఉమ్మి వేసిరి. ఆయనను గుద్దిరి అట, గుద్దాడట, గుద్దడం, యేసుక్రీస్తు గారిని గుద్దడం. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, అరచేతులతో కొట్టారట, ఇలాగా చరిచారన్నమాట ఆయన మీద. క్రీస్తు, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని వేళాకోళం చేశారు. ఎవరిని? క్రీస్తుని. ఎంత కడుపు రగిలిపోతుందండి అసలు, ఎంత బాధ కలుగుతుందండి. పైగా ఎవరు ఏమైనా సామాన్యుడా? ఒక చోట చెబుతాడు, నేను నా తండ్రిని వేడుకొన్న లేననియు, నేను ఆయనను వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైనా
దూతలను ఆయన పంపించలేడు అని కానీ మీరు అనుకుంటున్నారా? నన్ను తక్కువ అంచనా వేస్తున్నారా అని యేసుక్రీస్తు గారు మాట్లాడడం మనం చూస్తాం. అంత శక్తిమంతుడు కూడా ఎంతో ఓపికను, సౌమ్యాన్ని, అణకువను ప్రదర్శించాడు. లోకసువార్త 4:29 చూడండి, 28 చదవండి. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాట విని ఆగ్రహముతో నిండుకుని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్లగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండ పేటు వరకు ఆయనను తీసుకుని పోయి ఏం చేద్దామని తీసుకెళ్లిపోయారట. ఆగ్రహముతో నిండుకుని క్రీస్తు మాట్లాడిన మాట విని వాళ్లకు కోపం వచ్చేసి కోపపడిపోయి లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి పట్టణంలోంచి వెళ్ళగొట్టేశారట. అంటే ఏమిటండి? తరివేశారండి, క్రీస్తును తరిమివేశారు. ఎంత బాధ కలుగుతుంది, ఎంత కోపం వస్తుందండి. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న వాడిని వెళ్ళగొట్టడం వేరు, ఒక బీదవాడైన వాడిని అవమానించడం వేరు. అంతే కదండి, ఈ దేశంలో మనం బ్రతుకుతున్నాం. మనం ఇక్కడ పరదేశులం, మనకి ఇక్కడ అధికారాలు ఉండవు, హక్కులు ఉండవు, మనం మాట్లాడలేం. కనీసం సమస్యను వివరించి చెప్పగలిగే అవకాశాన్ని కూడా వీళ్ళు మనకి ఇవ్వరు. ఏ కారణం చేతనైనా చాలా మందిని పట్టుకున్నారనుకోండి, వాళ్ళను నిర్దాక్షిణ్యంగా దేశం నుంచి బహిష్కరించేస్తుంటారు. డిపోర్షన్ అంటారు దాన్ని, బహిష్కరణ, దేశ బహిష్కరణ అనమాట. అనగా బలవంతంగా పంపించేసేయటం, వెళ్ళగొట్టేయటం వాళ్ళ దేశం నుండి, ఈ దేశం నుండి. అది ఎంత అవమానకరం అండి, ఎంత అవమానకరం ఏమండి? ఒక పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి, ఒక దేశ నాయకుడు వచ్చి ఈ దేశంలో ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టగలరా? వెళ్ళగొట్టలేరు. ఒక ధనవంతుడిని ఈ దేశం నుండి వెళ్ళగొట్టగలరా? వెళ్ళగొట్టలేరు. ఒక హోదాలో ఉన్న వాడిని వెళ్ళగొట్టగలరా? వెళ్ళగొట్టలేరు. ఎవరి మీద చూపిస్తారంటే ఇదంతా కూడా పేదవాడి మీద, డబ్బు లేని వాడి మీద, సౌమ్యుడి మీద మాత్రమే చూపించగలరు. మరి యేసుక్రీస్తు గారు ఏమైనా పేదవాడా, లేకపోతే దిక్కు లేనివాడా, ఏమన్నా అడ్రస్ లేనివాడా అంటే కాదండి. ఆయన చాలా గొప్పవాడు, సాక్షాత్తు దేవుని కుమారుడని ఆయన చేసిన కార్యములే నాటి కాలంలో నిరూపించాయి. అటువంటి ఆయనను వెళ్ళగొట్టి, పట్టణం నుండి వెళ్ళగొట్టి అనగా బహిష్కరించారు, తరివేశారు అన్నమాట. ఎంత బాధాకరం చూడండి. ఆయన సరే ఓర్చుకున్నాడు, సహించాడు. 8:31 మళ్ళీ ఒకసారి అక్కడికే వెళ్దాం. 8:31 కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు అని ఇక్కడికి వచ్చినప్పటికి ఇంకా 10:31 యూదులు ఆయనను కొట్టవలనని మరల రాళ్ళు చేత పట్టుకునగా, యేసుక్రీస్తు కానీ కొడదామని రాళ్ళు పట్టుకున్నారటండి. మనల్ని కొడదామని ఇక్కడ రాళ్ళు పట్టుకున్నాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుందండి? కువైట్లో కానీ ఇండియాలో కానీ ఆ రాళ్లతో మనల్ని కొట్టారనుకోండి, అది ఎంత బాధాకరము, అవమానకరమైనటువంటి పరిస్థితి అండి. ఆయనను కొట్టడానికి మరల రాళ్ళు చేత పట్టుకునగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపించి తిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. ఎంతో మంచి చేసిన ఆయన రాళ్ల చేత కొట్టించుకోవడానికి సిద్ధపడుతున్నాడు. వాళ్ళు ప్రశ్నిస్తున్నాడు బాధతో, నేనేం చెడు చేశానని మీకు నన్ను రాళ్లతో కొడదాం అనుకుంటున్నారు? ఈయన కూడా ఒక రాయి పట్టుకోలేదండి. నన్నే కొడదాం అనుకుంటున్నారా మీరు అని చెప్పి వాళ్ళ చేతిలో ఉన్న రాళ్లను పాములుగా చేసేలేదు ఆయన, వాళ్ళనే కట్ చేసేటట్టు. లేకపోతే వాళ్ళను గుడ్డివాళ్ళుగా చేసేయలేదు, ఎందుకంటే ఆయన చేతిలో అపారమైన శక్తులు ఉన్నాయి కాబట్టి. ఏమండి, వాళ్ళ కింద ఉన్న భూమి నేరలు విడిచును కాకనే అనలేదు, మీరందరూ సర్వనాశనం అయిపోదురు కాకనే అనలేదు. ఒప్పికి పట్టాడు, సహించాడు. దీనినే సాత్వికము అంటారు. దీనినే సాత్వికము అంటే, నువ్వు మంచి చేసి ఉండి కూడా, నువ్వు మంచివాడు అయ్యుండి కూడా నీ మీద 10 నిందలు మోపుతున్నప్పుడు, నిన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినప్పుడు నువ్వు వాటన్నిటినీ ఓపికతో భరించాలి, సహించాలి, స్వీకరించాలి, తప్పించి ఎదురు తిరగకూడదు అంటున్నాడు. పేట్రేగిపోకూడదు అంటున్నాడు. దేవుని పిల్లారా, ఇది ఒక గొప్ప దేవుని లక్షణం అండి. దేవునిలో ఉన్నటువంటి ఒక అపురూపమైన లక్షణం ఇది. అంటే దేవుడు మెతకవాడా? కాదు. దేవుడు ఎవరికైనా లోబడి ఉండేవాడా? కాదు. మరి దేవునిలో ఈ లక్షణం ఉండటం ఏంటి? దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు, త్వరపడి నిర్ణయాలు తీసుకుని ఆవేశపడిపోయేవాడు కాదు. ఇది మనం తెలుసుకోవాల్సింది. సాత్విక లక్షణము అనగా అది ఒక గొప్పదైన వ్యక్తిత్వము,
అదొక గొప్ప క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మనకు దేవునిలో కనపడుతుంది. ఆ క్యారెక్టర్ మనలో ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. మనము ధరించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సాత్వికులముగా ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు. అలా అని ఇదేమి మెతక వైఖరి కాదండి. మెతక వైఖరి అంటే మెతక వైఖరి అంటే స్పందించాల్సిన సమయంలో కూడా స్పందించకుండా తలదించుకుని ఉండడము, దానిని మెతక వైఖరి అంటారు. యేసుక్రీస్తు గారు ఎక్కడా కూడా మెతక వైఖరి కనబరచలేదు, సాత్వికత్వమును కనబరిచాడు. ఏమండి, తిరగబడవలసిన చోట తిరగబడ్డాడు, ఎదిరించవలసిన దానిని ఎదిరించాడు. ప్రతి విషయానికి తలదించలేదు, తలదించవలసిన విషయాలకు మాత్రము తలదించాడు. చూడండి, యేసుక్రీస్తు గారు సాతాను చే శోధింపబడ్డారు మనకు తెలుసు. సాత్వికుడు కదా అని అక్కడ ఆయన సాతానుకు లొంగిపోలేదు, అవకాశం ఇవ్వలేదు. అక్కడ వారిని ఎదిరించాడు, దుష్టుని ఎదిరించాడు. పొరుగు వారి విషయం దగ్గరకు వచ్చేటప్పటికి ఏమన్నాడు? పొరుగు వారి విషయం దగ్గరకు వచ్చేటప్పటికి నీ కుడి చెంప మీద కొట్టువానికి నీ ఎడమ చెంప కూడా త్రిప్పుము అని సూచించిన యేసుక్రీస్తు గారే అపవాది దగ్గరకు వచ్చేటప్పటికి ఎదిరించాడు, ఎదిరించమని అందరికీ తెలియజేశాడు. చూసారండి ఎంత తేడా ఉందో. అనగా క్రీస్తు మెతక వైఖరి అవలంబించలేదు. మెతక వైఖరి మరొక విషయం ఏమిటంటే అది ఆయన బలహీనత కూడా కాదు. బాగా గమనించండి, సాత్వికము బలహీనమైనటువంటి గుణం కాదు, అది గొప్ప బలమైనటువంటి ఒక అపూర్వమైనటువంటి లక్షణము. ఓపిక పట్టడం, సహించడం, క్లిష్ట పరిస్థితుల్లో సహితము నిగ్రహాన్ని సంయమనాన్ని పాటించడం గొప్ప శక్తివంతుడి లక్షణం అండి. అది అది బలం, అది బలహీనత కాదు. బాగా గమనించండి, ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా ఉండడము, కోపించకుండా ఉండడము, నెమ్మదిని కనబరచడం అనేది బలవంతుడు మాత్రమే చూపించగలడు. బలహీనుడు చాలా త్వరగా స్పందిస్తాడు. బలహీనుడు చాలా త్వరగా తిరగబడిపోతాడు, స్పందిస్తాడు, ఒక మాట అనేసేస్తాడు, అనేసి తనలోని అక్కసునంతటిని తీర్చుకుంటాడు. బలవంతుడైన వాడు ఓపిక పడతాడు, సహిస్తాడు, సహిస్తాడు. అది బలమునకు నిదర్శనమే తప్పించి సాత్వికత బలహీనతకు నిదర్శనం కాదు. తెలుసుకోండి, తొందరపడిపోయేది ఎవరు? బలహీనులు. స్త్రీని దేంతో పోల్చాడు? స్త్రీ గురించి చెబుతూ దేవుడేమన్నాడండి, మిక్కిలి బలహీనమైన ఘటము స్త్రీ అన్నాడు. మిక్కిలి బలహీనము అంటే ఏమిటి దాని అర్థము? తొందర పడిపోతుంది ప్రతి విషయానికి, ఓపిక ఉండదు, సహనం ఉండదు, సాత్వికత ఉండదు, తొందరపడి మాట విసురుతుంది, మాట విడిచిపెడుతుంది, కోపాన్ని ప్రదర్శిస్తుంది, అనవసరంగా కేకలేసేయటం, అనవసరంగా ఏడుచేయటం, మూతి బిడాయించి కూర్చోవడం, ఎవరితోనూ మాట్లాడకపోవటం, మెంటలు వచ్చినట్టుగా వ్యవహరించడం, ఇదంతా ఏంటనుకుంటున్నారు? ఇదంతా ఏంటనుకుంటున్నారు? బలహీనతకు చిహ్నాలు అన్నమాట ఇవన్నీ కూడా, బలహీనతకు చిహ్నాలు. బలవంతులు ఏం చేస్తారు? ఎంత కోపం వచ్చినా తమాయించుకుంటారు, ఎంత విసుగు కలిగినా విసిగించినా ఓపిక పడతారు, ఎదటివాడు ఎంత ఇబ్బంది పెడుతున్నా స్వీకరిస్తూ స్వీకరిస్తూ అవతల వారి గురించి ఆలోచిస్తూనే ఉంటారు వాళ్ళు ఏమవుతారా అని. అది బలవంతుడి లక్షణం. బయట పడిపోవడం, తొందర పడిపోవడం బలహీనుల లక్షణం. ఆడవాళ్ళు ఏదో అంటున్నానని దయచేసి నా వైపు కోపంగా చూడకండి ఎవరును. ఓకేనా? నేను స్త్రీలను ఏమీ అనట్లేదండి. ఇప్పుడు అక్కడ వచనం ఉందా అండి లేదా? ఏమంటే ఏముంది చూడండి, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వచనం. అటువలే పురుషులారా, జీవమను కృపావరములు మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటము, ఎక్కువ బలహీనమైన ఘటము, బలహీనమైన. నేను అనట్లేదండి. ఒకవేళ మీకేమన్నా కోపాలు అవి ప్రదర్శించాలనుకుంటే పేతురు గారి మీద చూపించండి, నా మీద మాత్రం కాదు. నేనేం అనట్లేదండి, అక్కడ రాసి ఉన్నదే నేను చదువుతున్నాను. మీరు పేతురు గారు మీరు చూసుకోండి, మీరు చూసుకోండి, నాకు సంబంధం లేదు. ఓకేనా? అంటే ఎక్కువ బలహీనం అంటే ఏమిటో నేను అది వివరిస్తున్నాను. అంటే ఎలా ఉంటుంది ఈ బలహీనత, ఎలా ప్రదర్శిస్తారు వీళ్ళన్నది నేను చెబుతున్నాను అంతే. ఆ మాట రాసింది మాత్రం పేతురు గారు, నాకు సంబంధం లేదు, ఆయనతో మాట్లాడుకోండి. ఓకేనా? వెరీ గుడ్. కాబట్టి బలహీనులు మాత్రమే త్వరపడతారు, సాత్వికులు ఓపిక పడతారు. బలహీనులు త్వరపడితే సాత్వికులు ఓపిక పడతారు.
ఆ ఓపికకున్నటువంటి మరొక పేరే సాత్వికత, సాత్వికము అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, అవసరమైనప్పుడు యేసుక్రీస్తు గారు తిరగబడ్డారు, గట్టిగా మాట్లాడాడు. బోధకులు కనపడితే తోలు తీసేశాడంతే యేసుక్రీస్తు గారు పట్టుకుని. ధర్మశాస్త్రోపదేశకులు ఎక్కడైనా ఆయన కంట్లో పడి తప్పుగా మాట్లాడినట్టు కనిపించారా? విడిచిపెట్టలేదు ఎవరిని కూడా. మనకు తెలుసు మత్తయి సువార్త 23:15, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, వేషధారులరా మీరు అంటున్నాడు. అదండి సాత్వికుడైన వాడు ఎలా మాట్లాడుతున్నాడండి యేసుక్రీస్తు గారు? ఏమండి, మోషే గారిని మించిన సాత్వికతను కనబరచవలసినటువంటి యేసుక్రీస్తు గారు ధర్మశాస్త్రోపదేశకులను, యాజకులను ఎందుకెలా దుయ్యబడుతున్నారు, ఎందుకు వారి విషయంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే అక్కడ ఆగ్రహాన్ని చూపించవలసిన అవసరం ఉన్నది. వాళ్ళను దండించినంత మాత్రము చేత ఆయన సాత్వికుడు కాకుండా పోడు. సాత్వికత అంటే నోరు మూసుకుని ఉండడం కాదు దేవుని పిల్లలారా, అది ప్రవర్తనకు సంబంధించిన విషయము, మన క్యారెక్టర్, మన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయము. మంచిని మంచిగా చూపించడము, మంచిగా చెప్పడము, చెడును చెడుగా చూపించడము, చెడును ఖండించడము సాత్వికతకు ఉన్నటువంటి గొప్ప లక్షణము, గొప్ప లక్షణం. అందుకే సత్యాన్ని దారి మళ్లించిన వీళ్ళ గురించి మాట్లాడుతూ 15వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయులారా, ఒకరిని మీ మతంలో కలుపుకున్నటకు మీరు ఎంత కష్టమన్నా పడతారు, తీరా వాడు వచ్చిన తర్వాత మీకంటే రెండెంత నరకపాతునిగా వాడిని మీరు తయారు చేస్తారు అంటున్నాడు. 16వ వచనం, అయ్యో అంధులైన మార్గదర్శకులారా, ముందు వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా అన్నాడు, అంతకు ముందు కూడా వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా అంటున్నాడు, ఇక్కడికి వచ్చినప్పటికి అంధులైన మార్గదర్శకులారా అంటున్నాడు. మళ్ళీ 23వ వచనంలో, వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా అంటున్నాడు. వాళ్ళ చెడుతనాన్ని ఎండగడుతున్నాడు యేసుక్రీస్తు గారు. మరి మిక్కిలి సాత్వికుడు కదా, రాళ్ళు పట్టుకుంటేనే ఆయన ఏమీ అనలేదు ఆయన కొట్టడానికి. కొండపేట నుంచి తూసేద్దామని ప్రయత్నించినప్పుడు కూడా ఆయన ఏమీ స్పందించలేదు, వాళ్ళ మీద తిరగబడలేదు. నెమ్మదిగానే అక్కడి నుంచి ఆయన తప్పించుకుని వెళ్ళిపోయారు. ఉమ్ము వేసినా, చేతులతో గుద్దినా ఆయన ఏమీ మాట్లాడలేదు, సహించారు, భరించారు. మరి అంత సాత్వికుడు ఇక్కడ ఎందుకు ఇలాగా తిరగబడి గట్టిగా ఘాటుగా మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ మాట్లాడవలసిన అవసరం ఉంది. సత్యాన్ని ఖండితంగా చెప్పవలసిన చోట చెప్పాలి. ఇతరుల విషయంలో ప్రవర్తనకు సంబంధించి మనలోని మార్ధవాన్ని, వినయాన్ని కనబరచగలగాలి. దుర్బోధను ఖండించే విషయంలో కఠినంగా ఉండాలి, కఠినంగా మాట్లాడాలి దుర్బోధను ఖండించే విషయంలో. అంతేగాని ఎదటి వాడి మీద పెత్తనాలు చెలాయించడానికి కాదు మనం చూపించవలసింది. యేసుక్రీస్తు గారు దుర్బోధను ఖండించారు, దుర్బోధకులను ఖండించారు. ఎదుటి వారితో అనగా విశ్వాసులతో కానీ లేక తాను నెరవేర్చవలసిన పనిని నెరవేర్చే విషయంలో కానీ సాత్వికతను కనబరిచారు. చాలా తేడా ఇక్కడ కనపడుతుంది, మీరు గమనించండి. కాబట్టి సాత్వికత బలహీనత కాదు, అదొక బలము, అదొక మహాబలము. ఓర్పు ఉంటుంది దానిలో, సహనం ఉంటుంది దానిలో, క్షమ ఉంటుంది దానిలో. అట్ ద సేమ్ టైం దుర్బోధ విషయంలో ఖండించడం కూడా ఉంటుంది. ఖండించి గద్దించి బుద్ధి చెప్పినంత మాత్రం చేత అతడు సాత్వికుడు కాకుండా పోడు, సాత్వికుడు కాకుండా పోడు. మీరందరూ సాత్వికముతో వ్యవహరించాలి అని చెబుతున్నటువంటి బైబిలే, నేర్పిస్తున్నటువంటి బైబిలే దుర్బోధల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏం మాట్లాడుతుందో చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా వాక్యాన్ని ప్రకటించు. ఎలా ప్రకటిస్తావు? సాత్వికముతో ప్రకటించు. సమయమందును అసమయమందును సాత్వికముతో ప్రయాసపడు అంటున్నాడు. చూసారండి, వాక్యం చెప్పడానికి నీలో ఉన్న గొప్ప లక్షణాన్ని ఉపయోగించు. అది ఎంత శ్రమతో కూడుకున్నదైనా సరే దాని కొరకు సాత్వికముతో ప్రయాసపడు. అంటే ఇప్పుడేమిటి అని అనకు, ఈ టైంలోనా అని అనొద్దు, ఈ రోజా అని అనొద్దు. వాక్యం చెప్పడం కొరకు ఎంత ప్రయాస అయినా పడు అంటున్నాడు. సంపూర్ణమైన దీర్ఘశాంతము, అదే సాత్వికమునకు ఉన్నటువంటి మరొక రూపము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, అట్ ద సేమ్ టైం వెంటనే ఖండించు. వాక్యంలో తప్పుంటే, ప్రవర్తనలో తప్పుంటే ఖండించు. ఎదటి వాడు తప్పు ప్రవర్తనలోనికి వెళ్ళినా నీ సాత్వికత్వాన్ని బట్టి వాడిని విడిచిపెట్టేయకు.
వాడిని సన్మార్గంలోనికి తీసుకురావటం కొరకు వాడిని గద్దించు అంటున్నాడు. వాడు తప్పుదారిలోనికి వెళుతున్నప్పుడు నువ్వు సాత్వికుడవు కదా, నీ నోట్లో నాలుక లేదు, ఎవడెట్టా పోతే నాకేంటి అని ఊరుకోకుండా వాడు చేస్తున్న తప్పుని ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఖండించడము గద్దించడము బుద్ధి చెప్పడం వల్ల నీకున్నటువంటి సాత్వికత పోదు. దేవుని విషయంలో నీ బాధ్యతను నువ్వు నెరవేర్చిన వాడవుతావు. ఇది సాత్వికుడి లక్షణం. ఆలోచించండి, సాత్వికుడి లక్షణం. యేసుక్రీస్తు గారు అదే సాత్వికత్వమును ప్రదర్శించారు. బైబిల్ అదే సాత్వికత్వమును బోధిస్తోంది. నువ్వు ఇతరులతో ప్రవర్తించే విషయంలో ఒకవేళ నిన్ను ఎవరైనా బాధ పెట్టినప్పుడు, కావాలని నీ మీద నిందలు వేసినప్పుడు, నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు, నిన్ను హింసించినప్పుడు సాత్వికముతో సహించు అన్నాడు. సాత్వికముతో సహించు. ఎవని ప్రవర్తన అయినా బాగోనప్పుడు, వాక్యానుసారంగా లేనప్పుడు అతని ప్రవర్తనను ఖండించు సాత్వికముతోనే. గద్దించు ద్వేషబుద్ధితో కాదు, సాత్వికముతో గద్దించు. బుద్ధి చెప్పు, వాడు మార్కపోతే బుద్ధి చెప్పినంత మాత్రము చేత నువ్వు సాత్వికుడువు కాకపోవు అంటున్నాడు దేవుడు. నువ్వు సాత్వికుడివే అవుతావు అంటున్నాడు దేవుని పిల్లారా. వాక్యం ప్రకటించేటప్పుడు మన ఆత్మీయ తండ్రి గారు అబద్ధ బోధకుల విషయం వచ్చేటప్పటికి ఎంత కఠినంగా మాట్లాడతారో మనకు తెలుసు. అలా అని ఆయన ఏమన్నా రఫ్ అండి, రఫ్ క్యారెక్టరా? ఎప్పుడూ కఠినంగానే మాట్లాడేవాడా? దుర్భాషలాడేవాడా? దూషించేవాడా? కాదండి, కాదు. ఖండించవలసిన సమయం సందర్భం వచ్చినప్పుడు ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. నేను కూడా దుర్బోధల విషయం వచ్చేటప్పటికి చాలా కఠినంగా మాట్లాడతాను. ఆ బోధకుల గురించి కూడా కఠినంగా మాట్లాడతాను. కఠినంగా మాట్లాడినంత మాత్రం చేత నాలో సాత్వికత అనేది లేదా? అలా మాట్లాడకూడదా? మాట్లాడకూడదని బైబిల్ చెబుతుందా? ఖండించకూడదని బైబిల్ చెబుతుందా? బుద్ధి చెప్పకూడదని బైబిల్ చెబుతుందా? లేదు. నువ్వు సాత్వికతతో బ్రతుకుతూనే సన్మార్గంలోకి నడిపించటానికి ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పవలసిన వారికి బుద్ధి చెప్పాలి, ఖండించవలసిన వారిని ఖండించాలి. సాత్వికత ప్రదర్శించవలసిన సమయంలో, నీ బ్రతుకు కాలంలో సాత్వికతను జీవితాంతం ప్రదర్శిస్తూనే ఉండాలి. అనగా వాక్యానుసారంగా వ్యవహరించవలసి వచ్చినప్పుడు దానికి తగినట్టుగా వ్యవహరించాలి. అది నేర్పిస్తున్నాడు ఇక్కడ దేవుడు మనకి. కాబట్టి సాత్వికతను కలిగి ఉండటం అదేమీ మెతక లక్షణం కాదు. మెతకగా ఉండకూడదండి, మెతకగా ఉండకూడదు. అందరి పట్ల ప్రేమతో ఉండాలి, సాత్వికతతో ఉండాలి. అట్ ద సేమ్ టైం ఖండించవలసిన చోట ఖండించాలి. నేను ఉన్నానండి సంఘంలో, వారందరితోనూ నేను ప్రేమగా ఉంటాను, అందరితో ఆప్యాయంగా మాట్లాడతాను, అందరూ నా వాళ్ళు అనుకుంటాను. కానీ ఖండించవలసిన సందర్భం వచ్చినప్పుడు, కఠినంగా ఉండాల్సిన సందర్భం వచ్చినప్పుడు నాకంటే కఠినంగా మరొకరు ఉండరు. అంత కఠినంగా వ్యవహరిస్తాను నేను. ఒక నిర్ణయం తీసుకోవాల్సిన చోటున కానీ, తీసుకున్న చోటున కానీ, అది సంఘానికి మేలు చేసేది అని అనుకున్నప్పుడు ఎవరి అభిప్రాయాలను నేను పరిగణలోనికి తీసుకోను, వారి ఆలోచనలను చెల్లుబాటు కానివ్వను. సంఘక్షేమాన్నే నేను చూస్తాను, సంఘ అభివృద్ధినే నేను చూస్తాను తప్పించి వ్యక్తిగతమైన ఆలోచనలకు అవకాశం ఇవ్వను, ఎవరి ఆలోచనలకు కూడా. అలానే ఎవరినైతే ఖండించానో, వాక్యానుసారంగా ఎవరికైతే బుద్ధి చెప్పను, నేను వాళ్ళని శత్రువులుగా భావించుకుంటానా? లేదు, లేదు. ఎవరూ నాకు శత్రువులు కాదు, నేను అందరినీ ప్రేమిస్తూనే ఉంటాను. కానీ నా ప్రేమను దుర్వినియోగం చేసుకుని వాళ్ళు నన్ను శత్రువులుగా భావించుకుని అనేకులను నాకు శత్రువులుగా తయారు చేసి పెడుతూ, అనగా వాళ్ళు నన్ను శత్రువులు అనుకునేటట్టుగా వాళ్ళని తయారు చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. అది కపట బుద్ధి, అది మోసబుద్ధి. వాళ్ళు దేవుని ఎదుట నిలువలేరు, దేవునికి సమాధానం చెప్పుకోలేరు. నేను సంఘంలో ఎంత కఠినంగా వ్యవహరించినా అది వ్యవహరించవలసి వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. మీరు గమనించండి, నేను ఎంతగా ప్రేమిస్తానో ప్రతి ఒక్కరిని, నా ప్రేమను రుచి చూసిన వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, సాత్వికత మనలో ఉండాలి. అది మెతక వైఖరి కాదు, అదేమి బలహీనత కాదు, అది బహుబలము, అది బహుబలము అంటున్నాడు. బహుబలము
ఇంకా ఏమంటున్నాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:3. పెద్దగా ఉండవలసిన వాడు కలిగి ఉండవలసినటువంటి లక్షణం ఏంటో చెప్తున్నాడు చూడండి. అధ్యక్షుడగు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానియు కొట్టువాడు కాక సాత్వికుడును. సాత్వికుడును జగడ మాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి ఉండాలి అంటున్నాడు. ఎన్ని లక్షణాలు చెప్పాడు చూడండి. ఒకడు ఒక అధ్యక్షుడిగా ఒక పెద్దగా నిలబడాలి అనుకున్నప్పుడు అతడికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అవి వాక్యానుసారమైనటువంటి లక్షణాలై ఉండాలి. ఏం చెబుతున్నాడు? నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు అనగా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, మర్యాదస్థుడు, అతిథి ప్రియుడు, బోధింప తగిన వాడునై ఉండి మద్యపానియు ఇతరులను కొట్టువాడును కాక సాత్వికుడు మరియు జగడమాడని వాడు అన్నాడు చూడండి. కళ్ళు మూసుకు లేచిపోతున్నాం అనుకోండి మనం ఎదుటివాడి మీదకి, కళ్ళు మూసుకుని పీటరేగిపోతున్నాం, రెచ్చిపోతున్నాం. ఎందుకంటే నోరుంది కదా అని, నోరుంది కదా అని ఎగిరిపోతుంటారు చాలా మంది. అది నీ బలహీనత, అది బలము కాదు, బలము కాదు. మరొకవచనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 3:3. తీతుకు రాసిన పత్రిక 3:3 మొదటి నుంచి చూడండి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనబరుచుచు అంటున్నాడు. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనబరుచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకం చేయి ఒకసారి అంటున్నాడు తీతు. చెప్పు మన వాళ్ళకి, నోరుంది కదా అని పీటరేగిపోవడం, ఒంట్లో బలం ఉంది కదా అని ఎగిరిపోవడం, మనుషుల మీదకి వెళ్ళిపోవడం, దెబ్బలాటలకి వెళ్ళిపోవడం, లేకపోతే మేము దేవుని పని చేస్తున్నాం కదా అని పొగరు చూపించటం అందరి మీద, అందరి మీద పొగరు చూపిస్తూ ఉంటారండి తాము దేవుడి పని చేస్తున్నాం కదా అని. అది ఎంత తప్పో తెలుసండి. అసలు మనం దేవుని పనిలో ఎదిగే కొద్దీ ఒదిగిపోతూ 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 ఉండాలి. దేవుని పని చేసినంత మాత్రము చేత ప్రేమ లేకపోతే వ్యర్థులము మనము. ఎందుకు పనికి రాని వారం అని అర్థం తెలుసుకోండి. దేవుని పని మనలో దైవ లక్షణాలను పాదుకొల్పాలి తప్పించి మనలోని దైవ లక్షణాలను పాడు చేసేది కాకూడదు. దేవుని పనిని బట్టి మనం అహంకారం చూపించకూడదు, గర్వాన్ని చూపించకూడదు. ఎదిగే కొద్దీ ఒదిగి ఒదిగి వినయముతో సాత్వికముతో సౌమ్యముగా వ్యవహరించాలి. సౌమ్యముగా, సౌమ్యముగా, ఇది దైవ లక్షణం. క్రీస్తు ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నా, ఎంత ప్రాచుర్యం పొందినా, ఆయనను చూడడానికి అనేక ప్రాంతాల నుండి మనుషులు తరలి వచ్చిన ఆయనలో ఎక్కడా కూడా ఇసుమంత గర్వం మనకు కానరాదు. అలాగే అకారణంగా ఎదుటివారి మీదకి గొడవలకు వెళ్ళిపోవడం మనకు ఎక్కడా కానరాదు. ఆయన ఎవరితోనూ జగడమాడలేదు, ఎవరిని దూషించలేదు, సాత్వికముతో వినయముతో వ్యవహరించాడు, బ్రతికాడు. కాబట్టి మనలను కూడా అలాగే బ్రతకమని చెబుతున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ గారి ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. మళ్ళీ చదవండి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనబరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకం చేయి. కొత్తగా వస్తున్న వాళ్ళకి నేర్పించు, అలాగే సంఘంలో ఉన్న వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ చేస్తూ ఉండు. ఈ గొప్ప లక్షణాన్ని ధరించుకోమని చెప్పు, సంతరించుకోమని చెప్పు అంటున్నాడు దేవుని పిల్లలారా. ఎంత బాగున్నాయి చూడండి. అనగా మన ప్రవర్తనను చక్కదిద్దడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు, మన నడవడికను సన్మార్గంలో పెట్టడానికి ఆయన కృషి చేస్తున్నాడు, మన జీవితం బాగుండాలి అని దేవుడు అభిలషిస్తున్నాడు, మనం ఎలా పడితే అలాగా కఠినంగా రఫ్గా వ్యవహరించడం దేవునికి ఇష్టం లేదండి. ఎందుకంటే దేవుడు అటువంటి వాడు కాడు. దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అటువంటి కఠినుడు కాడు, ఆయన సాత్వికుడు. మనము కూడా సాత్వికులు వలనే ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అటువంటి వారు ఇతరుల మనస్సులను గెలుచుకోగలరండి. అవతలి వారి అనుమతి ఇక అవసరం లేదు. తెలుసండి మీకు యేసుక్రీస్తు గారు ఉన్నారు. యేసుక్రీస్తు గారిని ప్రపంచంలో కోట్ల మంది ప్రేమిస్తున్నారు. ఈ రోజున కోట్ల మంది, 370 కోట్ల మంది క్రైస్తవులు
యేసుక్రీస్తు గారిని అమితంగా ప్రేమిస్తున్నారు. ఇలా ప్రేమించడానికి గల కారణం ఏమిటి? ఏమండి, అన్ని కోట్ల మందిచే ప్రేమించబడడానికి గల కారణం ఏమిటి? ఆయన చూపించిన సాత్వికము, ఆయన కనబరిచినటువంటి ప్రేమ. వారి అనుమతి తీసుకోలేదు. నీ హృదయాన్ని నేను గెలుచుకోనా అని యేసుక్రీస్తు గారు ఏం అడగలేదు ఎవరిని కూడా. ఆలోచించండి, ఆయన తనదైన ప్రవర్తనను, తనదైన సాత్వికమును, తనదైన ప్రేమను కనబరుస్తూ వెళ్ళాడు, చేతలలో చూపిస్తూ వెళ్ళాడు. అది ప్రపంచ ప్రజలు గమనించవలసింది. ఎదుటి వారి అనుమతి తీసుకోకుండానే వారి హృదయములను ఆక్రమించుకున్నారు యేసుక్రీస్తు గారు. ఎంత గొప్ప లక్షణం చూడండి, ఎంత గొప్ప జీవితం కాకపోతే. ఏమండి, ఆయన శీలం, ఆయన క్యారెక్టర్ మానవాళికి ఎంత వివరంగా అర్థం కాకపోతే ఆయనను అంత ప్రేమిస్తారు చెప్పండి. మనకందరికీ యేసుక్రీస్తు గారు అంటే ఎంత ప్రేమ. మనం ఎప్పుడైనా ఆయన చూసామండి? ఎప్పుడైనా? లేదు. ఎప్పుడైనా ప్రేమగా మన భుజం మీద చేయి వేసి మనల్ని పలకరించాడా? సురేష్ ఎలా ఉన్నావు అని, ఆరోగ్యం ఎలా ఉందని? లేదు. మనం చూడలేదు, నేరుగా మనతో మాట్లాడలేదు, మనలను పలకరించలేదు, మన యోగక్షేమాలు చూడలేదు ఆయన ఎప్పుడు కూడా. మన తల్లిదండ్రులే మన దగ్గర ఉన్నారు ఆయన కన్నా. ఆయన ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చి వెళ్ళిపోయాడు. కానీ ఈ రోజున మన తల్లిదండ్రుల కన్నా, మనలను కన్నవారి కన్నా, మనం కన్నవారి కన్నా మన ప్రభు అంటేనే మనకి ఎక్కువ ప్రేమ, ఎక్కువ ప్రేమ. వారికన్నా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ప్రేమ మనకు ప్రభువుల వారంటే. కారణం ఏమిటనుకుంటున్నారు? ఆయన ప్రవర్తన, ఆయన చూపిన ప్రేమ, ఆయన సాత్వికత, ఆయన సాత్వికత. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ఆలోచించండి ఈ మాట. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న, ఏ భారము? బట్టల మూట కాదు, వీపు మీద ఉన్నది. లేకపోతే బియ్యం బస్తాలు, వడ్ల బస్తాలు కాదు, ఆ భారం గురించి కాదు మాట్లాడుతుంటా. పాపము అనే భారము, దానిని మోయలేకపోతున్న వారలారా, నా దగ్గరకు రండి, నేను ఆ భారాన్ని తీసి దాన్ని పక్కన పడేసి మిమ్మల్ని తేలిక చేసి మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. ఈ మాట అన్నవాడు ప్రపంచంలో అసలు ఎవడున్నాడో చూపించండి. ఈ మాట అన్నవాడు, ఈ మాట అన్నవాడు, నా దగ్గరకు రండి, మీ పాపములు తీసి మిమ్మల్ని నేను విశ్రాంతిలోకి తీసుకు వెళతాను అన్న మహనీయుడు లేదా అన్న దేవుడు ఎవరున్నారో చెప్పండి. తప్పు చేసిన వాడిని శిక్షించడం, పాపి అయిన వాడిని దండించడం, మనకు తెలుసు ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చట్టం, అది అమలవుతున్న చట్టం. ఒక దోషిని, ఒక దుర్మార్గుడిని, ఒక పాపిని ఎవరండి చేరదీస్తారు చెప్పండి? భార్య తప్పు చేస్తే భర్త చేరదీయడు, తన్ని తరిమేస్తాడు. భర్త తప్పు చేస్తే ఇహ భర్తతో కాపురం చేయడానికి భార్య ఇష్టపడదు, వదిలేస్తుంది, విడాకులు ఇచ్చి పడేసేస్తుంది. బిడ్డలు తప్పు చేస్తున్నారని బిడ్డల్ని చంపేస్తున్న తల్లిదండ్రులు మనం చూస్తున్నాం. దేవునిచే సృష్టింపబడిన ఆఫ్టరాల్ భూమి మీద 6 అడుగులు ఉన్న మనుషులం అండి మనం. మనం చేస్తున్న ఘోరమైన పాపాలను, నేరాలను మన వాళ్లే భరించలేక, సహించలేకపోతున్నప్పుడు, వీడు ఎప్పుడు పోతాడా, వీడి దరిద్రం మనకి ఎప్పుడు వదిలిపోతుందా అని మన వాళ్లే ఎదురు చూస్తున్నప్పుడు, అటువంటి పాపులైన వారిని చేరదీసేది ఎవరసలు? నేరస్తులను ఈ ప్రపంచం శిక్షిస్తోంది జైళ్లలో వేసి, దుర్మార్గాలను చేసిన వారిని ఉరితీస్తోంది చట్టాలను పెట్టి, పాపాలు చేస్తున్న వారిని గ్రామాలలో నుండి, సంఘాలలో నుండి వెలువేస్తారు మనకు తెలుసు. కానీ ఆదరించి, చేరదీసి, ఆహ్వానించి వారికి కలిగినటువంటి ఆ భారాన్ని తీసివేయగలిగేది ఎవరసలు ఈ ప్రపంచంలో? ఈ మాట అన్నది ఎవరు చెప్పండి? ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు గారు. అందుకే ఆయనంటే మనకు అంత ప్రేమ. మన సాటి దుర్మార్గుడు మన పట్ల జాలి చూపించాడంటే ఒక అర్థం ఉంది. మన వంటి మరొక పాపి మన మీద కాస్త సానుభూతిని కుమ్మరించాడు అంటే ఒక అర్థం ఉంది. అంతే కదండి, మనం ఒక తప్పు చేసినప్పుడు ఎదటివాడు కూడా అదే తప్పు చేస్తే వాడి పరిస్థితిని మనం అంచనా వేసుకుని వాడిని చేరదీయగలం. కానీ
ఒక నీతిమంతుడైన వాడు ఒక పాపిని ఎలా చేరదీయగలడు చెప్పండి? అసలు అలా ఎవరు చేరదీశారు ఇంతవరకు ప్రపంచంలో? ఎవరు చేరదీయలేకపోయారు. కారణం ఆ మనసు దేవునికి తప్ప మరెవరికి ఉండదు. అందుకే సాక్షాత్తు యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చి ఆ గొప్పదైన ప్రేమను మానవాళి మీద కుమ్మరించాడు. కాబట్టే క్రీస్తును మనం చూడకపోయినా, ఆయన మాటలు నేరుగా మనం వినకపోయినా, మన తల్లిదండ్రుల వలె ఆయన మన దగ్గర లేకపోయినా, మన కన్న బిడ్డల వలె ఆయన మనతో కలిసి తిరగకపోయినా, ఆయన అంటే మనకు వల్లమాలిన ప్రేమ. అంత ప్రేమ అసలు ఎవరి మీద మనం చూపించలేము. ఒకటి రెండు రోజులు మూడు రోజులు మీ బిడ్డలతో అయినా మాట్లాడకుండా మీరుండగలరేమో, కానీ ప్రభువును తలుచుకోకుండా ప్రార్థన చెయ్యకుండా మాత్రం ఉండలేం మనం. క్రీస్తు పేరిట అది జరగని పని, అది అసంభవం. క్రీస్తును పంపిన తండ్రిని దేవుణ్ణి తలుచుకోకుండా, ఆయన గురించి మాట్లాడుకోకుండా, ఆయన వ్రాయించిన మాటలు చదవకుండా ప్రపంచంలో క్రైస్తవులు ఉండలేరు. వారి భక్తి ఎలా అన్నా ఉండనివ్వండి, దాన్ని తీసి పక్కన పెట్టండి కాసేపు. కానీ దేవుడు అనే భావన కాన్సెప్ట్ లేకుండా బ్రతకలేరు క్రైస్తవులు. క్రీస్తు లేకుండా, క్రీస్తు అనే భావన లేకుండా అసలు క్రైస్తవుడు జీవించలేడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత భక్తి, ఇంత ప్రేమ? క్రీస్తు నడవడిక, క్రీస్తు చూపించినటువంటి ప్రేమతత్వము, క్రీస్తు చూపించిన సాత్వికము, ఆయన చూపించినటువంటి సాత్వికం, ప్రతి ఒక్కరి పట్ల ఆయన కనబరిచినటువంటి నెమ్మది అయినటువంటి ప్రవర్తన, సహృదయము, సహృదయము, సుశీలము, ఏమంటే ఎన్ని చెప్పండి, సాధువైన, సౌమ్యత కలిగిన, అణకువైనటువంటి ఆ గొప్ప లక్షణాలనే ఈ రోజున ప్రపంచంలో ఆయనను మహనీయుడిగా నిలబెట్టాయి. అలా అని దండించవలసిన సమయంలో కూడా ఆయన దండించకుండా మెతక వేకిరిని అవలంబించాడా? లేదు. దండించవలసి వచ్చినప్పుడు ఖండితంగా కఠినంగా మాట్లాడాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు. ఎంత మంచి స్వభావం, ఎంత మంచి క్యారెక్టర్ అండి. ఈ క్యారెక్టర్ను మనం ధరించుకోవాలి అని దేవుడు కోరుకుంటూ ఎన్ని మాటలు రాయించాడు, ఎన్ని మాటలు చూడండి. ఇంకా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:11 చాలా కీలకమైన మాట ఉంటుందండి. తీశారు కదా, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి వీటిని పైన చెప్పుకుంటూ వెళ్ళాడు. ధనాపేక్షను, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలను, కోరికలను విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును అని సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము అన్నాడు. చూడండి, ప్రయాసపడుము అంటున్నాడు. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము అంటున్నాడు. రెండవ అంకె వేసి అక్కడ రాసేటువంటి వెంటాడుము అంటున్నాడు. వెంటాడుము, వాటి వెనక నువ్వు వెళ్ళాలి. ఏ ఎందుకు వెళ్ళాలి? అవి నీకు అందవు అంత తేలికగా. దాని కొరకు నువ్వు కష్టపడాలి. వీటన్నిటిని సంపాదించుకోవడానికి కృషి చేయాలి, నిరంతరము కృషి చేస్తూ ఉండాలి అన్నాడు. దానిలో సాత్వికత కూడా ఉంది చూడండి. సాత్వికత, సాత్వికతను ధరించుకోవడానికి మోషే గారికి 40 ఏళ్ళు పట్టిందండి. 40 ఇయర్స్, 40 ఏళ్ళు. అంటే మనకు కూడా 40 ఏళ్ళు పడుతుందని మీరు అనుకున్నారు, అప్పటి వరకు రఫ్గా ఎలా పడితే ఎలా బతికేయచ్చు అనుకున్నారా? కాదండి, 40 ఏళ్ళు కదా మనకు పర్వాలేదులే, ఏదో రకంగా గెంటేద్దాం అలాగా అని అనుకుంటున్నారా? కాదండి, కాదు. దేవుని పిల్లలారా, అంత త్వరగా అబ్బేసే లక్షణం కాదు. కానీ దాని కొరకు మనం ఏం చేయాలట? ప్రయాసపడాలి, పాటుపడాలి, వెంటాడాలి, కష్టపడాలి, సాధన చెయ్యాలి, అభ్యాసం చెయ్యాలి. దానిని నోటిని అదుపులో పెట్టుకోవాలి, ప్రవర్తనను అదుపులో ఉంచుకోవాలి, ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, మాటను కంట్రోల్లో పెట్టుకోవాలి, మన ఆలోచనలు కంట్రోల్లో ఉండాలి. వీటన్నిటినీ మనం మన కంట్రోల్లోకి తీసుకురాగలిగితేనే సాత్వికత అనేది మనలో అలా నిలబడి ఉంటుంది. మరొక విషయం తెలుసుకోండి, సాత్వికత అనేది ఇతరులతో మనం ప్రవర్తించే విధానము. జ్ఞాపకం ఉంచుకోండి, ఇది కేవలం మన వరకు మాత్రమే పరిమితమైనది కాదు. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి, ఇది కేవలం మనకు మాత్రమే పరిమితమైపోయినటువంటిది కాదు, ఇది ఇతరులతో మనం ప్రవర్తించే విధానం ఇది. కాబట్టి మన ప్రవర్తన వలన ఇతరులు బాధపడకూడదు, ఇతరులను మనం ఇబ్బంది పెట్టకూడదు. ఏమండి, మనం గొప్పవాళ్ళమో కాదా నిర్ణయించేది ఎవరండి? మనం సాత్వికులమో కామో ఎలా తెలుస్తుంది?
ఇతరులతో మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి తెలుస్తుంది. మన ప్రవర్తనను చూసి ఎదటి వారిచ్చే కితాబే సాత్వికము. నిజంగా నెమ్మదస్తుడండి పిల్లాడు, చాలా నెమ్మదస్తుడండి అంటూ ఉంటారు. నెమ్మదస్తుడు అంటే సాత్వికుడు అని అర్థం. ఎవరు జోలికి వెళ్ళండి, తన పనితో తాను చూసుకుంటాడండి. ఒకళ్ళు ఎవడన్నా గట్టిగా మాట్లాడినా కూడా ఇంకేమనుకుంటా తలపించుకుని వచ్చేస్తాడండి, ఎందుకు వచ్చిన గోడ వల్లే అని. అంత ఓపిక అండి, మరి వీడికి ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదండి అంటూ ఉంటారు. దేవుని పిల్లారా, సాత్వికత మన ప్రవర్తన ఇతరుల విషయంలో ఎలా ఉన్నది అన్నది నిర్ధారిస్తుంది సాత్వికత. కాబట్టి మనము నోరు మూసుకుని ఇంట్లో కూర్చున్నంత మాత్రం చేత మనం సాత్వికులు అయిపోవు. మన సాత్వికత ఎదటి వారి ఎడల కనబరచాలి. అంతే కదండి, మన నెమ్మదితనము ఎదటి వారి ఎడల కనబరచాలి. మనము నెమ్మదస్తులమని వాళ్ళు చెప్పగలగాలి మన సాత్వికులమో కామో. యేసుక్రీస్తు గారు దేవుడు కాబట్టి, సాక్షాత్తు దేవుని కుమారుడు కాబట్టి ఆయన తన గురించి తను బాగుగా ఎరిగిన వాడు, తను తాను ఎలా నియంత్రించుకోవాలో తెలిసిన వాడు, అనేకులకు కోట్లాది మంది క్రైస్తవులకు మార్గదర్శకుడు, ఆరాధ్య దైవం కాబట్టి, తాను సాత్వికుడు కాబట్టి దానిని ఆయన నేరుగా చెప్పగలిగాడు మనకు. కానీ మన సాత్వికతను ఎదటి వారు మనతో చెప్పగలగాలి. అలా మనం ప్రవర్తించాలి, అలా మనం ప్రవర్తించాలి అన్నాడు. దాని కొరకు మనం ప్రయాసపడాలి. అనగా ఒకనాడు మనం సాత్వికతను కలిగి లేకపోయినా నెమ్మదిగా దానిని మనం సంతరించుకోగలగాలి. బాప్తిస్మం తీసుకుని ఎంతకాలం అయింది? బాప్తిస్మం తీసుకున్నంత కాలం, చాలా కాలం అయిపోయిందండి, 40 ఏళ్ళు అయిపోయింది. చావటానికి సిద్ధంగా ఉన్నాం అనుకుందాం కాసేపు. చావటానికి సిద్ధంగా ఉన్నాం కానీ నీ నోరు మాత్రం, నీ నాలుక మాత్రం కంట్రోల్లో లేదు. నీ బిహేవియర్, నీ ప్రవర్తన మాత్రం కంట్రోల్లో లేదు. నీ క్యారెక్టర్ నీ కంట్రోల్లో లేదు. ఇంకా నువ్వు బాప్తిస్మం తీసుకునే 40 ఏళ్ళు క్రైస్తవ జీవితం గడిపినంత మాత్రం చేత ప్రయోజనమే ఉంది? సిగ్గు కూడాను. ఏమండి, చాలామంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి నోరు కంట్రోల్ ఉండదు. నోటికి ఎంత వస్తే అంత వాగేస్తూ ఉంటారు, అంతే, వదిలేస్తుంటారు మాట ఆవేశంతో కోపంతో. వీటిని గురించి ప్రయాసపడమంటున్నాడు. కనీసం ప్రయత్నించావా? ప్రయాసపడటం కాదు, సాత్వికత కొరకు కనీసం మనం ప్రయత్నించావా? ఏనాడైనా ప్రయత్నించాలి, సాధన చెయ్యాలి, సాధన చెయ్యాలి. వాక్యం చదవాలి, క్రీస్తును ముందు పెట్టుకోవాలి, మోషేను ముందు పెట్టుకోవాలి, వాళ్ళు ఎలా ప్రవర్తించారో మనం అధ్యయనం చేయాలి. అంతే తప్పించి తారాజువ్వలాగా ఊరికే లేచిపోతాము మనం, మునిగాళ్ళ మీద లేచిపోతాము, నాలికని ఎలా పడితే అలా ఆడిచ్చేస్తాము, మా నోటికి అడ్డు అదుపు లేదు, ఎవడైనా సరే భయపడిపోవలసిందే అని కనుక ఒకవేళ మనం అనుకుంటే, ఆ నోటికి తాళం వేసేది దేవుడు. ఎందుకు రాణిస్తాడు? గొడవలు పెట్టేవాళ్ళని, జగడాల మారిని, తంటాలు పెట్టేవారిని, తుంటర్లను దేవుడు పరలోక రాజ్యానికి ఎందుకు రాణిస్తాడండి? ఆయనకు సాత్వికులు కావాలి, ఎందుకంటే తన కుమారుడు సాత్వికుడు కాబట్టి. కాబట్టి ఆ గొప్ప లక్షణాన్ని మనం పొందుకోవడానికి సాధన చెయ్యాలి, సాధన, సాధన, ప్రాక్టీస్ చెయ్యాలి, ప్రయాసపడాలి, ప్రయాసపడాలి. ప్రయాసకు ఫలితంగా మనలో మార్పు వస్తుందండి. వింటున్నారు కదా, మనం ప్రయాసపడితే, అనగా మనం ప్రయత్నిస్తే, సాధించడం కొరకు కష్టపడితే తప్పనిసరిగా మనలో మార్పు వస్తుంది. అప్పుడు భయంకరులే సాత్వికులుగా మారిపోతారు, కఠినులు దుర్మార్గులే సాత్వికులుగా నెమ్మది కలిగిన వారిగా మారిపోతారు. అలా నెమ్మది కలిగిన వారు ఉండేటటువంటి గొప్ప చోటే దేవుని సంఘము, దేవుని రాజ్యము. క్రీస్తులోకి రాకముందు కఠినులుగా, దుర్మార్గులుగా ఉన్నటువంటి, పాపులుగా, వ్యభిచారులుగా ఉన్నటువంటి మనము క్రీస్తులోకి వచ్చిన తరువాత, అనగా సంఘంలోనికి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించిన తరువాత సౌమ్యులముగా, సాత్వికులముగా మారిపోవాలి అంటున్నాడు. అది సాధనతో వస్తుంది, అది ప్రయాసపడితే వస్తుంది అంటున్నాడు. మోషే ప్రయత్నించాడు, మోషే సాత్వికుడు అయ్యేంత వరకు దేవుడు ఆగాడండి, ఎదురు చూశాడు అతడికి ఆ పని అప్పచెప్పడానికి. అర్థమైందండి, మోషే అక్కడికి వెళ్ళిపోయి, అత్తారింటికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయాడు 40 ఏళ్ళు, పెళ్ళాంబిడ్డలతో తిరుగుతున్నాడు హాయిగా. అతడు తిరిగి ఐగుప్తు దేశం వెళ్ళడానికి చాలా టైం పట్టింది. ఎందుకు ఇంత టైం పట్టింది? అతడు తనను తాను డెవలప్ చేసుకోవడానికి, తన క్యారెక్టర్ను, తన లక్షణాలను అభివృద్ధి చేసుకోవడానికి పట్టిన టైం అది. ఒకనాడు ఒక వ్యక్తిని చంపిన హంతకుడిగా కనపడిన మోషే తదనంతర కాలంలో ఎలా మారిపోయాడండి? సౌమ్యుడిగా, సాత్వికుడిగా మారిపోయాడు. అనగా సింహం ఎలా మారిపోయింది? సింహం కాస్త ఎలా మారిపోయిందండి?
ఒక సాగు జంతువు ఒక గొర్రెగా మారిపోయింది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వచనం నుండి, తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఇక్కడ రెండు లక్షణాలు చెబుతున్నాడు చూడండి. తోడేలు గొర్రెపిల్ల యొద్ద నివాసము చేయును. గొర్రెపిల్లను చూస్తే తోడేలు అసలు వదులుతుందండి. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, అంటే రెండు హ్యాపీగా పడుకొని కబుర్లు చెప్పుకుంటుంటాయట. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా, అనగా మీటింగ్ పెట్టుకోగా లేకపోతే కలిసి నడుస్తుండగా బాలుడు వాటిని తోలును అంటున్నాడు. బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును అంటున్నాడు. ఏమండి, సింహం ఏం తింటుందండి? గడ్డి తింటుందా? అంటే క్రూరమైన జీవి కాస్త ఎలా మారిపోతుంది అంటున్నాడు, సాధువైన జీవిగా మారిపోతుంది అంటున్నాడు. ఎంత వ్యత్యాసం చూపిస్తున్నాడు చూడండి. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, పాలు కొడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును అంటున్నాడు. నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడుకుంటుంది, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతం మందంతటను ఏ మృగమును హాని చెయ్యదు, నాశనము చేయదు. ఎందుకు చేయదు? మృగము హాని ఎందుకు చేయదండి? మృగపు స్వభావం ఏమిటి అసలు? కనపడిన దానిని చీల్చుకుని తినటము. హాని చేయటమే దాని పని, లేకపోతే దానికి జీవనం, ఫుడ్ ఉండదు దానికి. అటువంటి మృగం కాస్త ఏమైపోతుందట? ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు అంటున్నాడు. అనగా జంతువుల గురించి, ఎడ్ల గురించి, పావుల గురించి కాదని మాట్లాడుతుంటా. ఇటువంటి స్వభావం కలిగిన వాళ్ళు దేవుని రాజ్యంలోనికి, అనగా దేవుని సంఘంలోనికి వస్తే ఎలా మారిపోవాలి అంటే, ఎలా మారిపోవాలట? సాత్వికులుగా మారిపోవాలి అని దేవుడు చెబుతున్నాడు. సాత్వికులుగా, నువ్వు బాప్తిస్మం తీసుకుని దేవుని రాజ్యంలోనికి, సంఘంలోనికి వచ్చావంటే నీ ప్రవర్తన రోజు రోజుకి మారుతూ తగ్గుతూ చక్కగా వినయ విధేయతలతో కూడినదై ఉండాలి. కానీ మన సంఘంలోకి వచ్చిన, బాప్తిస్మాలు తీసుకుని సంవత్సరాలు గడిచినా మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, రౌడీల కన్నా అధ్వానంగా ఉంటుంది మన పరిస్థితి. మనకన్నా గోండాలు బెటరు, మన మాటల కన్నా, మన ప్రవర్తన కన్నా రౌడీ షీటర్లు బెటరు. అలా ఉంటుందండి మన ప్రవర్తన. ఏం మారాము? ఏం అబ్బింది సాత్వికత? ఏం అబ్బింది వినయం? ఏం అబ్బింది సౌమ్యం? ఏమి నేర్చుకున్నావు మనం క్రీస్తు నుండి? యెషయా గ్రంథము 65వ అధ్యాయము 25వ వచనం, తోడేళ్లును గొర్రె పిల్లలను కలిసి మేయును అంటున్నాడు. తోడేళ్లును గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనిషిలో రావాల్సిన మార్పును చెబుతున్నాడు. అందుకే క్రీస్తును పంపించాడండి. సాత్వికముతో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో క్రీస్తును చూసి నేర్చుకోమన్నాడు. నాటి కాలం మనుషులకు మోషే జీవితము మార్గదర్శకమైతే, నేటి క్రైస్తవులందరికీ క్రీస్తు జీవన విధానము, ఆయన వ్యక్తిత్వము, ఆయన క్యారెక్టర్, ఆయన నడుచుకునిన రీతి, ఇదంతా మనకు మార్గదర్శకం కావాలి, మార్గదర్శకం కావాలి అంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారు, సాధుత్వము కొరకు మనం ప్రయాసపడాలి, సాత్వికము కొరకు ప్రయాసపడాలి, అనగా కష్టపడాలి, సాధన చేయాలి. మనం దానిని అలవరుచుకోవాలి. సాధన చేస్తే తప్ప రాదండి అది. ఎందుకంటే చిన్ననాటి నుండి మనం ఈ లోకాన్ని చూస్తూ పెరిగాం. లోకంలో ఉన్నటువంటి గర్వము, అహంకారము, పొగరు, విచ్చలవిడితనము, రౌడీయిజము, గూండాయిజము, ఇవన్నీ మనకు తెలుసు. మనం కూడా రఫ్గా ఉండాలని అనుకుంటాం. మనల్ని చూసి ప్రతివాడు భయపడాలి అనుకుంటాం తప్పించి, మనం ఎవరికైనా లోబడి ఉండాలి, సాత్వికముతో వినయముతో బ్రతకాలి అని మనం ఎప్పుడైనా అనుకుంటామండి. ప్రతి ఒక్కడు మనం అంటే మనల్ని చూసి హడలెత్తిపోవాలనుకుంటాం. మనం వస్తుంటే గబగబా అందరూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాలని అనుకుంటాం. ఏమండి, మన ఆలోచనలు, మన కోరికలు ఎలా ఉంటాయి? చాలా అసహ్యంగా, చాలా చిరాగ్గా ఉంటాయి.
మరి వాటన్నిటిని విడిచిపెట్టాలి అంటే వాక్యమును బట్టి సాధన అవసరము అంటున్నాడు. ప్రయాస పడాలి. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:11 దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ప్రయాసపడు. అలా నువ్వు ప్రయాసపడితే నీ సాత్వికము నిన్ను గొప్ప చేస్తుంది అంటున్నాడు. నువ్వు ప్రయాసపడి దానిని సంపాదించి నీ ఎదుటివారి ఎడల, నీ సహోదరుల ఎడల నువ్వు సాత్వికమును కనబరిస్తే ఆ సాత్వికము నిన్ను గొప్ప చేస్తుంది, నిన్ను పెద్దవాడిని చేస్తుంది. నువ్వు స్వతంత్రించుకుంటావు ఎవరి హృదయాలనైనా. ఇలా భూలోకం అంతా కూడా సాత్వికులతో నిండిపోతే ఆ సాత్వికులే భూలోకంలోని ప్రజలందరినీ కూడా స్వతంత్రించుకుంటారు. యేసుక్రీస్తు గారు భూలోకమును స్వతంత్రించుకున్నాడండి. ఆయన ఎవరి పర్మిషను తీసుకోలేదు. ఏమండి, మీ హృదయంలోకి వచ్చి మీ హృదయాన్ని స్వతంత్రించుకోమంటారా, మీ అనుమతితోనే ఇదంతా చెయ్యమంటారా అని ఎవరిని అడగలేదండి. ఆయన తన ప్రవర్తనను కనబరుస్తూ వెళ్ళాడు, తన సాత్వికమును, ప్రేమను కనబరుస్తూ వెళ్ళాడు. ఆ ప్రేమకు, ఆయన జాలితత్వానికి, ఆయన వినయమునకు, విధేయతకు ముగ్ధులైన పోయినటువంటి ప్రపంచ ప్రజలు తమను తాము క్రీస్తుకు లోబరుచుకున్నారు. మనం అందరం క్రీస్తుకు లోబడి ఉంటున్నామండి. ఆయన మాటను జవదాటకుండా బ్రతుకుతున్నాం మనం. ఏమండి, క్రీస్తు మన ముందు నుంచి కత్తి పట్టుకుని ఏమైనా ఉన్నాడా అండి మనల్ని కాపు కాయడానికి? క్రీస్తు పోలీసు వలె లాఠీ ఏమైనా పట్టుకు తిరుగుతున్నాడా అండి? లేకపోతే కువైట్లో ఉన్న పోలీసుల వలె కారే కట్టి ఇటు సైరన్ హార్న్ వేసుకుంటూ తిరుగుతున్నాడా అండి మనల్ని కంట్రోల్ చేయడానికి? లేదండి. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యేసుక్రీస్తు గారు పలికినటువంటి మాటలు, ఆయన అనుసరించిన భక్తులు రాసినటువంటి మాటలు ఇదిగో ఈ చిన్న పుస్తకంలో ఉన్నాయండి. ఈ చిన్న పుస్తకాన్ని పట్టుకుని మనం ఈ రోజున మన ప్రవర్తనను నియంత్రించుకుంటున్నాం, మన ఆలోచనను నియంత్రించుకుంటున్నాం, మన కంటి చూపును నియంత్రించుకుంటున్నాం, మనలోని సకల దుర్లక్షణాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అంటే ఆనాడు ఆ మహానుభావుడు పలికిన మాటలు, ఆయన బ్రతికిన బ్రతుకు, ఆయన చూపించిన ప్రేమే కదండి కారణము. మన అనుమతి లేకుండానే ఆయన మన హృదయములలోనికి వచ్చి ఆసీనుడయ్యాడండి, సింహాసనాసీనుడు అయిపోయాడు. ఎవరిచ్చారు అవకాశం? మనమే ఇచ్చాం. ఆయన ప్రవేశించారు, మన అనుమతి ఏమీ తీసుకోలేదు. ఆయన మాట మనకు వినపడింది ఎక్కడో, ఆ మాటను బట్టి మనం ఆకర్షితులయ్యాము. ఆయన వచ్చి మనలో ఆశీనులయ్యారు. ఎంత బాగుంది చూడండి. స్వతంత్రించుకోవడం అంటే ఇది. భూలోకమును స్వతంత్రించుకుందురు అంటే ఇది. ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు రాస్తున్నటువంటి ఒక గీతం అండి. దావీదు కీర్తన సమూయేలు గ్రంథంలో 22:1 యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. ఆ స్తోత్రములో ఏం చెబుతున్నాడు దావీదు గారు చూడండి, 36వచనము. నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును అంటున్నాడు. నీ సాత్వికము దేవుడా, నీ సాత్వికము. ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన మాటలన్నిటినీ అవపోషణ పట్టినటువంటి దావీదు గారు, దానిలోని అనగా ఆ అక్షరాల వెనుకున్నటువంటి దేవుని సాత్వికమును అర్థం చేసుకున్నాడు, గమనించాడండి. ధర్మశాస్త్రంలో దేవుని సాత్వికత ఎక్కడ కనబడుతుందని మీరు అనుకుంటున్నారా? ఆజ్ఞలు. ఏమన్నా ఆజ్ఞలు ఎందుకు ఇవ్వాలండి? ఆజ్ఞలు ఇవ్వకుండా తప్పు చేసిన వాడిని దండించేయచ్చు కదా. 2, బలులు ఎందుకు ప్రవేశపెట్టాలండి? తప్పు చేసిన వాడిని శిక్షించి దండించి నరకాగ్నికి తోసివేయచ్చు కదా. లేదండి, ఎప్పటికప్పుడు సహనంతో, ఓర్పుతో, ప్రేమతో తన ప్రజలను కాపాడుకోవడానికే తండ్రి అయిన దేవుడు ప్రయత్నించాడు. ఇది ఆయన మనసులో ఉన్నటువంటి గొప్ప లక్షణము, సాత్వికత. ఆ ప్రేమతత్వము దావీదును ముగ్ధుణ్ణి చేసి సౌలు ఎడల తాను కూడా సాత్వికుడుగా ప్రవర్తించడానికి కారణభూతమయ్యింది. అంతే కదండి, సౌలు అనేక సార్లు దావీదును చంపడానికి ప్రయత్నించినప్పుడు దావీదు ఏనాడు తిరగబడక కన్నీళ్లు విడిచుచు అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోయాడు, తప్పించి తిరిగి సౌలును చంపేద్దాం అనుకోలేదు. దేవునిలోని సాత్వికత దావీదును ప్రభావం చేస్తే, దావీదులో ఉన్నటువంటి సాత్వికత సౌలు మరికొన్ని దినములు బ్రతకడానికి కారణమైంది. చివరకు దేవుడే రంగప్రవేశం చేసి
దావీదును కాపాడడానికి కారణమయ్యింది. ఆలోచించండి, అదే దావీదు తిరగబడిపోయి సౌలును చంపడానికి వెళ్ళిపోయి ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండుండేది. కాబట్టి ఏమంటాడంటే ఇక్కడ, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును, నేను నేరస్తుణ్ణి కాకుండా నా యజమాని విషయంలో, నా రాజు విషయంలో, ఇశ్రాయేలును పరిపాలించు అధిపతి విషయంలో నేను నేరస్తుడను కాకుండా నీ సాత్వికమే దేవుడా నన్ను ఈ రోజున గొప్పవాణ్ణి చేసింది, నన్ను బ్రతికించి ఉంచింది అంటున్నాడు. అనగా సాత్వికము ఎవరినైనా గొప్పవాళ్లను చేస్తుంది. సాత్వికము ఎవరినైనా గొప్పవాళ్లను చేస్తుంది. ఒక మోషేను గొప్పవాణ్ణి చేసింది. ఎప్పుడు మోషే మనం ఎప్పుడు చదువుకుంటున్నామండి, ఎప్పటి మోషే అండి, ఎన్ని వేల సంవత్సరాల క్రితం నాటి వాడు. ఈరోజు అతడి ప్రవర్తనను మనం జ్ఞాపకం చేసుకున్నాము అంటే నిన్న ఇవాళ ఎంత గొప్ప జీవితం అతడిది, ఎంత సాత్వికత, ఎంత వినయము, ఎంత విధేయత, ఎంత ఓపిక, ఎంత మంచితనము, ఎంత ఎదటి వారి కొరకు ఆలోచించే తత్వము, చివరకు తన ప్రాణాలే ధారపోయగలిగేటంతటి గొప్ప గుణము. అంత గొప్ప స్వభావాన్ని మనం సంతరించుకోవాలి. ఎప్పటి యేసుక్రీస్తు, 2000 సంవత్సరాల క్రితం నాటి యేసుక్రీస్తుని మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామే, ప్రతిరోజు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామే, ప్రతిరోజు ఆయన మాటలను మనం ధ్యానిస్తున్నామే, నేర్చుకుంటున్నామే, ప్రతిరోజు ఆయన మాటలను బట్టి మన బ్రతుకులను చక్కదిద్దుకోవాలనుకుంటున్నామే. కారణం ఏమిటో ఆలోచించండి, వీళ్ళ బ్రతుకులలో చూపించినటువంటి సాత్వికత, సాత్వికత మార్ధవము, ఎన్ని మంచి అర్థాలున్నాయండి సాత్వికానికి. అణకువ, వినయము, ఉదారత్వము, సాధువైన, సాధువైన అనగా సాధుతనాన్ని మించినటువంటి ఒక గొప్ప లక్షణమే ఈ సాత్వికము అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, సాత్వికతతో బ్రతికే వాళ్ళు ఎవరైనా సరే ఎదుటి వారి హృదయాలను దోచుకుంటారు, మనసు దోచుకుంటారు. అంటే ఈ లోక పరిభాషలు చెప్తున్నాను నేను, ఎదుటి వారి హృదయాలను జయిస్తారు. ప్రపంచంలోని కోట్లాది మంది మనుషులను జయించిన వారు యేసుక్రీస్తు గారు. కారణం అది ఆయన సాత్వికత. ఇప్పుడు చూడండి, మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అంటున్నాడు. కాబట్టి సాత్వికంతో వ్యవహరించండి. భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు మీరు, ఆ స్థాయి మీకు వస్తుంది, నా అంతటి వాళ్ళు అవుతారు మీరు అని యేసుక్రీస్తు గారు చెబుతున్నారు. కొలొస్సయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎంత చక్కటి మాట చెబుతున్నాడు, ఎంత హితవు పలుకుతున్నాడండి దేవుడు భక్తుల ద్వారా, క్రీస్తు ద్వారా, అపోస్తలుల ద్వారా, ప్రవక్తల ద్వారా. మనమందరము సాత్వికులమై ఉండాలని ఆశపడుతున్నాడు. ఏమంటున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు, మనం ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, కఠినత్వం ఉండకూడదండి మన హృదయాల్లో, జాలి ఉండాలి అంటున్నాడు. జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడు అనుకునిన ఎడల ఒకనినొకడు సహించుచు, ఒకనినొకడు క్షమించుడి అంటున్నాడు. ఎంత మంచి మనసు అండి ఇది, ఎంత మంచి క్యారెక్టర్ అండి అసలు ఇది. ప్రభువు మిమ్మును క్షమించులాగున, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి. మనం ఎంత పాపులమైన ప్రభువు మనల్ని క్షమించాలనుకుంటాం కదండి. మనం ఎన్ని పాపాలు చేసినా అసలు దగ్గరకు కూడా రానివ్వటానికి వీలు లేనని అసహ్యమైన పాపాలను మనం జరిగించిన ప్రభు మనల్ని క్షమించాలనుకుంటాం. కానీ మనం మాత్రం ఎదటివాడు చేసిన తప్పుని జీవితంలో క్షమించాం. నేను అది మొహం చూడనప్పటికీ అందుకేమంటున్నాడు, సాత్వికముతో దీర్ఘశాంతముతో ఒకనినొకడు సహించుడి, ఒకనినొకడు సహించుడి అంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, మన మాట, మన ప్రవర్తన, మన నడవడిక అన్నీ కూడా సాత్వికముతో కూడినవై ఉండాలి అంటున్నాడు. పేతురు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువడుకు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మన మాట ఎలా ఉండాలట, మనల్ని ఎవడైనా ప్రశ్నిస్తే మన సమాధానం ఎలా చెప్పాలట, మన ప్రవర్తన ఎలా ఉండాలట, మన నోటి మాట తీరు ఎలా ఉండాలట, ఏమండి
చూడండి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువడుకు ప్రతి వానికిని. ఎవడన్నా ప్రశ్న అడిగాడు అనుకోండి బైబిల్లోంచి, సాత్వికముతో సమాధానం చెప్పాలి అంటున్నాడు. దుర్భాషలాడకూడదు, ఆవేశపడకూడదు. తెలియని వాడు ప్రశ్నించినప్పుడు వాడికి సాత్వికముతో సమాధానం చెప్పడానికి, భయముతో సమాధానం చెప్పడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని హితవు పలుకుతున్నాడు దేవుడు. అంటే మన మాట బాగుండాలని దేవుడు ఆశపడుతున్నాడండి, మన నడవడిక బాగుండాలని దేవుడు ఆశపడుతున్నాడండి, మన క్యారెక్టర్ బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అన్ని విషయాలలోనూ సంపూర్ణులమై ఉండాలి అని, క్రీస్తు వలె ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. యాకోబు పత్రిక 3:13, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? జ్ఞానిని అనుకుంటున్నావా? వివేకం ఉందనుకుంటున్నావా? అయితే నీలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటో తెలుసా? మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తనల వలన తన క్రియలను కనబరచవలెను. ఎంత బాగుంది చూడండి, జ్ఞాని అయిన వాడు ఎలా ఉంటాడట? జ్ఞాని అయిన వాడు సాత్వికుడై ఉంటాడు, సాత్వికుడు జ్ఞాని అవుతాడు. యేసుక్రీస్తు గారు సాత్వికులు, ప్రపంచ జ్ఞాని, ప్రపంచ జ్ఞాని. మనము కూడా జ్ఞానులము కావాలా? మొట్టమొదట సాత్వికులమై ఉండాలి. జ్ఞానులం అనిపించుకోవాలా? సాత్వికత మనలో ఉండాలి. వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన, ప్రవర్తన బాగోవాలి, తన క్రియలను కనబరచవలను. సాత్వికముతో నీ ప్రవర్తన, నీ క్రియలు ఉండాలి అంటున్నాడు. ఇటువంటి వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. వీళ్ళందరూ కూడా భూలోకమును స్వతంత్రించుకున్న వాళ్ళు. ఒక మదర్ థెరిస్సా క్రీస్తులోని ప్రేమతత్వాన్ని ఆకలింపు చేసుకున్నదండి. ఆమెకు అర్థమైనంత మేరలో పొరుగువానికి సహకరించడం అనగా అతడి ఆరోగ్య విషయాలలో సహాయం చేయటము, అతడి ఆరోగ్యాన్ని కాపాడటము తన మార్గంగా ఎంచుకుంది. బైబిల్లోని క్రీస్తు తత్వాన్ని ప్రపంచానికి ఆమె చెప్పకుండానే పరిచయం చేసింది. ధెరిసగా, మదర్ ధెరిసగా, మదర్గా, మదర్గా పిలువబడింది. క్రీస్తు మాటలను పాటించింది. అలాగే ఒక మహాత్మా గాంధీ గారు, భారత జాతి పిత, ఆయన క్రీస్తు మాటలను అనుసరించారు, బైబిల్ను పాటించారు. అహింస, సత్యాగ్రహము, ఇటువంటి మాటలతో ఆయన ముందుకు వెళ్ళాడు. తనకు కావలసిన దానిని సాత్వికమైన పద్ధతులలో తెచ్చుకోవడానికి ప్రయత్నించి విజయం సాధించాడు. అది గొప్పతనం అంటే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సాత్వికమును సంపాదించుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 5:22, ఒక గొప్ప ఆత్మఫలము. సాత్వికత ఒక గొప్ప ఆత్మఫలం అండి. చూడండి ఏం చెప్తున్నాడు. అయితే ఆత్మఫలం ఏమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, సాత్వికము, సాత్వికము. ఇదొక ఆత్మఫలము. నువ్వు సాత్వికుడవు కావని నీకు అనిపిస్తోందా? నీలో ఆత్మ పని చేయటం లేదని అర్థం. నువ్వు బాప్తిస్మం తీసుకున్నా నీలో మార్పు లేదా? నీ ప్రవర్తనలో, నీ మాటలో మార్పు లేదా? రౌడీల కన్నా అధ్వానంగా ప్రవర్తిస్తున్నావా, మాట్లాడుతున్నావా? లోబడట్లేదా? విరగబడిపోతున్నావా ఎక్కడికక్కడ? నీలో పరిశుద్ధాత్ముడు ఉండి కూడా నీ చేత పని చేయించని వానిగా ఆయన నువ్వు ఉంచుతున్నావు. నీలో ఆత్మఫలము లేదు. ఆత్మ ఉన్నది కానీ ఫలము లేదు నీలో. బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ గారు నీలో ప్రవేశించారు, కానీ నీ నుండి ఫలములు రప్పించడానికి ఆయన ఇష్టపడట్లేదు. కారణం, నీలో మార్పు లేదు, వాక్యానుసారమైనటువంటి మార్పు లేదు. అందుకే ఫలములు ఉండవు. కాబట్టి సాత్వికము ఆత్మఫలము, ఆత్మ వలన మనలో నుండి ఉద్భవించేది. మనం సాత్వికులముగా బ్రతుకుతున్నాము అంటే ఆత్మ మనలో ఉండి జరిగిస్తున్నారని అర్థం. బాప్తిస్మం తీసుకున్నా సరే మనం సాత్వికులుగా ఉండక కఠినులుగానే, దుర్మార్గులుగానే వ్యవహరిస్తూ
మూఢులుగా మూర్ఖులుగా మిగిలిపోతున్నావు అంటే ఆత్మ మన నుండి ఫలాలను రప్పించే అవకాశం మనం ఇవ్వట్లేదు, మనం వాక్యానుసారంగా జీవించట్లేదు అని అర్థం. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, సాత్వికులుగా జీవిద్దాం, క్రీస్తు వలె జీవిద్దాం. అనేకుల హృదయాలను మనం గెలుచుకుందాం, స్వతంత్రించుకుందాం, భూలోకమును స్వతంత్రించుకుందాం మన మంచితనంతో, మన సాత్వికంతో, ఒక క్రీస్తు వలె, ఒక మోషే వలె. ఇది బైబిల్ పాటించిన భూలోక వీరులు, లేదా స్లాష్ అని పెట్టుకుని భూలోకమును స్వతంత్రించుకునేది ఎవరు, స్వతంత్రించుకొనగలిగేది ఎవరు? ఇది పాఠము.